వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎన్నికల ముందు జనాకర్షక బడ్జెట్ రానే వచ్చింది, ప్రజలకి వినిపించింది, వెళ్ళిపోయింది. ఈ బడ్జెట్ ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఒక రకమైన జోష్ తెచ్చిందనే చెప్పొచ్చు. పర్టికులర్గా దేశంలో ఉన్న కొన్ని వర్గాల ప్రజలకు కాస్త ఆనందాన్ని మిగిల్చిందని కూడా చెప్పొచ్చు. ఎంత జనాకర్షక బడ్జెట్ అయినప్పటికీ కాస్త సాహసోపేతమైన బడ్జెట్నే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పుకోక తప్పదు. అయితే నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? మళ్ళీ అధికారంలోకి వస్తే తప్ప అమలు సాధ్యం కాదు. ఒకటి, ఒక మళ్ళీ అధికారంలో వచ్చే వాళ్ళకి ఇది ఏ మేరకు భారమవుతుంది? సుమారు 600,00,000 కోట్ల రూపాయల లోటుతో ప్రవేశపెట్టిన ఈ మధ్యంతర బడ్జెట్ ఎంతవరకు ప్రజల్ని ఆకట్టుకుంది అనేది ఒక అంశమైతే, సహజంగా బడ్జెట్ వస్తుందంటే ఎదురు చూసేది కార్మిక ఉద్యోగ వర్గాలు ఎక్కువగా ఎదురు చూస్తాయి, అలాగే పారిశ్రామిక పెట్టుబడిదారి వర్గాలు ఎక్కువగా ఎదురు చూస్తాయి. వీటితో తమ పరిశ్రమలు, తమ వ్యాపారాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయి, అలాగే స్టాక్ మార్కెట్ ఎలా అప్ అండ్ డౌన్స్ గురవుతుందనే యాంగిల్లో కూడా వ్యాపార వర్గాలు ఎదురు చూస్తూ ఉంటాయి. దాంతోపాటు సంక్షేమ పథకాలు ఏమేమి వస్తాయి, పేద మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది బడ్జెట్లో వచ్చిన ప్రతిసారి ఎగువ దిగువ మధ్యతరగతి వర్గాలే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అది మంచి జరిగినా చెడు జరిగినా ఈ వర్గాలు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. అన్నిటికీ మించి టాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే 2% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే దేశ జనాభాలో ఉన్న 2% ప్రజలు తమకు ఏ మేరకు ఈసారి లబ్ధి జరుగుతుంది, ఏ మేరకు తమ ఆదాయ పరిమితి పెంపు సడలిస్తారు అనే దాని మీద ఈ వర్గం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. దీంతోపాటు కార్మిక వర్గాలు కూడా ఎదురు చూస్తుంటాయి. జీతభత్యాలకు సంబంధించి కానీ, లేకపోతే సంక్షేమాలు, పెన్షన్లు, లేదా ఇంకా బీమా సౌకర్యాలు, ఈఎస్ఐ ఇలాంటి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుందా అనే ఒక అంశం ఎదురు చూస్తుంటారు. అలాగే దేశంలో అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలకు సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా విరమించుకుంటుందా అనే అంశంలో కూడా చాలా కీలకంగా రాజకీయ వర్గాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ సంబంధించి ఆ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తోంది అనేది, గత ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను దెబ్బ కొడుతోందా లేక అదే స్ఫూర్తితో కొనసాగిస్తుందా అనేది కూడా చాలా నిశ్చితంగా రాజకీయ వర్గాలు గమనిస్తూ ఉంటాయి. దాంతోపాటు దేశంలో వివిధ ప్రాంతాలు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, అలాగే ప్రత్యేకించి కాస్త బాగా వెనకబడి ఉండే ఈశాన్య భారతదేశం, ఇటువంటి ప్రాంతాలకు సంబంధించి రక్షణ దళాలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు చేస్తున్నారు, అన్నిటికి మించి రైల్వేకి సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరిగాయి, ఇవన్నీ చాలా కూలంకషంగా అబ్జర్వ్ చేసే బడ్జెట్ కేంద్ర బడ్జెట్. వీటితో పాటు ఈ బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉంది. నల్లధనం తీసుకొస్తానని చెప్పిన మోదీ ఏ మేరకు తీసుకొచ్చి ఈ టర్మ్లో తన చివరి బడ్జెట్లో ఎలాంటి తాయిలాలు చూపించారు, అలాగే నోట్ల రద్దు అనే డిమానిటైజేషన్కు సంబంధించి అది చేయడం ద్వారా ఎంతవరకు దేశానికి లబ్ధి చేకూరింది, ఆ లబ్ధిని ఎన్నికల ముందు చూపిస్తామని చెప్పిన మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో దాని ప్రభావాన్ని ఏ మేరకు చూపించగలిగింది, దాని ఫలితాలను ఏ మేరకు ప్రజలకు అందించగలిగింది అనే యాంగిల్లో కూడా ఖచ్చితంగా చూస్తారు. అన్నిటికీ మించి దేశంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో వచ్చిన జీఎస్టీ వల్ల ఈ ప్రభుత్వానికి కాస్త ఎదురుదెబ్బ తగిలింది ఇంప్లిమెంటేషన్ అనుకున్న నేపథ్యంలో, ఎంతవరకు జీఎస్టీకి సంబంధించిన సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చారు అనేది ఒకటైతే, ఫైనల్గా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న తరుణంలో ఆ ప్రస్తావన ఏమైనా చేశారా, ఈ బడ్జెట్లో పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఏమైనా ఉందా, పెట్రోల్ను జీఎస్టీలో చేర్చారా, చేరిస్తే ఏ స్లాబ్లో పెట్టారు, ఇలాంటి చాలా కీలకమైన అంశాలతో బడ్జెట్ మన ముందుకొచ్చింది. చూసాం చాలా అంశాలు మన ముందున్నాయి. ముందుగా ఒక్కసారి దీని మీద విశ్లేషణకు వెళ్ళడానికి లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక సాగునీటి రంగ నిపుణులు కూడా, అలాగే రఘునందనరావు గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి రఘునందనరావు గారు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో మిగతా పెద్దలు కూడా జాయిన్ అవుతారు మనతో. కుటుంబరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జాయిన్ అవుతారు, అలాగే కృషాంక్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ అధికార ప్రతినిధి, దేవిప్రసాద్ గారు తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా మనతో జాయిన్ అవుతారు. మధ్యలో ఇంకొంతమంది నిపుణులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణ్ గారు, ఎట్ ఏ గ్లాన్స్ ఈ బడ్జెట్ మీద మీ స్పందన ఏంటి? ఆశించిన రీతిలో బడ్జెట్ లేదు. ఒకటి, తాత్కాలిక బడ్జెట్ అనేటువంటి పేరుతో ప్రవేశపెట్టబడింది. ఈ ప్రభుత్వం మరో 2 మాసాల్లో ఎన్నికలను ఎదుర్కోబోతా ఉంది. దాన్ని ఓటన్ అకౌంట్ అనేటువంటి పేరుతో ప్రవేశపెట్టుకో ఉంటే సముచితంగా ఉండేది.
కేటాయింపులు ఇప్పుడు రక్షణ శాఖే ఉంది, 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ విధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి 60,000 కోట్లని, అంటే ఏడాది పాటు ఖర్చు పెట్టవలసినటువంటి కేటాయింపులు కూడా ఇందులో ప్రస్తావన చేయడం జరిగింది. ఇది ఒక్క ఆదాయ పన్ను కడుతున్నటువంటి మధ్యతరగతి ప్రజానీకానికి కాస్త ఊరట కలిగించేటువంటి అంశం ఒక్కటే, 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు దాన్ని పెంచడం. కానీ 5 లక్షలు దాటిన తర్వాత 10 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళకి 20% పన్ను స్లాబ్ అలాగే కొనసాగుతున్నది. 10 లక్షల పై దాటి ఉన్నటువంటి ఆదాయం ఉన్నవాళ్ళు 30% బ్రాకెట్లోకి వస్తారు, వాటికి సంబంధించి ఏమీ ముట్టుకోలేదు. అలాగే సహజంగా సేవింగ్స్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని 150,000 నుంచి దాన్నేం పెంచలేదు. సో ఆ ఒక్కటి మాత్రం 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచినటువంటి ఒక మినహాయింపు తప్పితే మిగిలినటువంటివి ఏవి కూడా మధ్యతరగతి ఉద్యోగులకు కూడా పెద్ద ఊరట కలిగించేటువంటి చర్యలేమీ పెద్దగా ప్రస్తావన చేయలేదు. రైతాంగానికి సంబంధించి 5 ఎకరాల లోపు అంటే 2 హెక్టార్ల వరకు 6,000, అది 3 కంతులు, 2018 డిసెంబర్ నుంచి అమలు చేస్తామన్నారు. ఇప్పుడు 2018-19 బడ్జెట్లో 20,000 కేటాయించబోతున్నట్టు ప్రకటించారు. అంటే ఒక కంతు 2,000 చొప్పున ఒక్కొక్క రైతుకు చెల్లించేటువంటి ప్రొవిజన్ పెట్టుకున్నారు. మిగిలినటువంటి 2 కంతులు రాబోయేటువంటి ప్రభుత్వం చెల్లించాలి, వీళ్ళు చెల్లించరు. అంటే వచ్చే ప్రభుత్వం ఎవరుంటారో తెలియదు, మోడీ గారు కొనసాగవచ్చు, మరొక రావచ్చు. కానీ రాబోయేటువంటి ప్రభుత్వానికి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త ప్రభుత్వం తన యొక్క పథకాలను రూపొందించుకొని అమలు చేస్తుంది, కేటాయింపులు చేస్తారు. వచ్చే ప్రభుత్వానికి సంబంధించి కూడా వీళ్ళు ప్రకటించిపోవడం అనేటువంటిది, కొత్త పథకాలు అమలు చేసేటువంటి బాధ్యత అప్పచెప్పడం అనేది సముచితం కాదు. ఈరోజు అలాంటి ఒక చర్యలు కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. పోతే ఇవాళ కేంద్ర బడ్జెట్టు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆ చెప్పుకునేటువంటి సందర్భంలో ఈ విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తామన్నటువంటి దానిపైన ఏ మేరకు ప్రగతి సాధించారనేటువంటి విషయం ప్రస్తావన చేయలేదు. అలాగే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్న వచ్చినటువంటి గణాంకాలు బయటకు వచ్చిన దాన్ని బట్టి ఉద్యోగాలు 189,000 ఉద్యోగాలు కోల్పోయారనేటువంటి గణాంకాలు బయటకు వచ్చాయి. కానీ ఏడాదికి 2 కోట్లు ఉపాధి కల్పిస్తామన్నటువంటి మాట ఏమైంది? ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? ఇవాళ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లెక్కలను తీసుకొని ఇదో ఇంత అని గణాంకాలు ఏవో కల్లబుల్లి కబుర్లు చెప్పేటువంటి ఇవి చేశారు. కానీ ఎంప్లాయ్మెంట్ ఒకవైపున క్రియేట్ కాలేదు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతున్నది, సంపద పెరుగుతున్నది అనేది ఇవాళ చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా ఒక్కటి కూడా మంచి కనిపించట్లేదా? అవును, ఆదాయ పన్నుకు సంబంధించి ఒక్కటి చెప్పాను కదా నేను, ఆ ఒక్కటి మినహాయించి మిగిలినటువంటివి ఇవాళ తెలంగాణ ప్రభుత్వమే 4,000 రూపాయలు ఖరీఫ్కి ఇస్తే ఇంకో 4,000 రబీకి ఇస్తుంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇస్తుంటే, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నటువంటిది, కష్టాల్లో ఉన్నటువంటిది అన్నదాత సుఖీభో అని ఈరోజు ఎకరాకు 10,000 చొప్పున 2 కంతులుగా ఇవ్వడానికి సిద్ధమవుతుంటే కేంద్ర ప్రభుత్వానికి 28 లక్షల కోట్ల బడ్జెట్ పెరగబోతున్నది ఈ సంవత్సరం అని చెప్పుకున్నారు. దగ్గర ఒక 10 కోట్ల 10,000 కోట్లు తక్కువగా వాళ్ళు 6,000 కవు అంటే 3 కంతులు, ఒక కంతు మాత్రమే వీళ్ళు చెల్లిస్తారు. అన్నదాత ఏమి రైతులు ఏం కోరారు? పూర్తి రుణమాఫీ కోరారు. ఢిల్లీలో ప్రదర్శన చేశారు, ముంబైలో ప్రదర్శన చేశారు, వాళ్ళు లాభదాయకమైనటువంటి ధరలు కోరారు, పూర్తి రుణమాఫీ దేశవ్యాప్తంగా అమలు చేయమని చెప్పారు. ఇలాంటి అనేక అంశాలు డిమాండ్ చేస్తుంటే రైతులకు ఇచ్చినటువంటి ఊరటేంటి? మంచి కనిపించలేదంటే వాస్తవాన్ని చెప్తున్నాను నేను. రైట్, ఒక్క నిమిషం, మనకి ఒక్క మాట ఇక, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుంచి కూర్చొని మాట్లాడుతున్నాను కాబట్టి తీసుకుందాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు లైన్ లో, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాగేశ్వర్ గారు. ఈ బడ్జెట్ మీద ఇవాళ పెట్టిన ఇంటరిమ్ బడ్జెట్, దీని మీద మీ ఎట్ ఎ గ్లాన్స్ అనాలిసిస్ దయచేసి ఇవ్వండి ప్లీజ్. అంటే ఈ ప్రభుత్వం ఇంటరిమ్ ప్రభుత్వం, ఎందుకంటే 2-3 నెలల కన్నా ఎక్కువ అధికారంలో ఉండరు. ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఇంటరిమ్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఈ బడ్జెట్ ఇంటరిమ్ బడ్జెట్, ఎందుకంటే ఓటాన్ అకౌంట్ మాత్రమే, అందువల్ల గణాంకాలకు కూడా ప్రపోజల్స్ కూడా ఇంటరిమ్ ఉన్నాయి తాత్కాలికంగానే. ఇప్పుడు ఉదాహరణకు ప్రతి 5 ఎకరాల లోపు రైతులకు 6,000 రూపాయలు
6,000 రూపాయలు అంటే మీరు ఒకవేళ నెలకు 500 రూపాయలు వస్తుంది. నెలకు 500 రూపాయలు అంటే మీరు లెక్కేయండి, రోజుకు 15 రూపాయలు వస్తుంది. ఒకవేళ 4 కుటుంబ సభ్యులు అయితే ఒక రైతు కుటుంబంలో మనిషికి 4 రూపాయలు వస్తుంది. సో ఒకవేళ 5 ఎకరాలు లేక 5 ఎకరాలు ఉన్న వ్యక్తికి ఎకరానికి ఎంత అవుతుందని లెక్కేస్తే 1 రూపాయి వస్తుంది. అంటే అల్టిమేట్ గా 5 ఎకరాలు ఉన్న రైతు కుటుంబంలో ఒక వ్యక్తికి రోజుకు 1 రూపాయి లోపే లాభం. అందువల్ల మనకు పైకి కనబడొచ్చింది 75,000 కోట్లనే. తర్వాత ఈ ఏడాదిలో 20,000 కోట్లు కేటాయించామని చెప్పారు, కానీ మీకు బడ్జెట్ ఎస్టిమేట్ తో పోలిస్తే రివైజ్ ఎస్టిమేట్ పెరగలేదు. మరి 20,000 కోట్లు ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలి అంటే అల్టిమేట్ గా ఈ ఇంప్లిమెంట్ అన్నా కాకుండా ఉండాలి, లేదా ఇంకెక్కడన్నా కట్ చేయాలి. ఇది మొదటిది. ఇక రెండవది, ఫార్మింగ్ కమ్యూనిటీ కావాల్సిన ముఖ్యమైనది ఉపాధి హామీ పథకం, ముఖ్యంగా అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. మీరు ఉపాధి హామీ పథకానికి 61,000 కోట్ల రివైజ్ ఎస్టిమేట్, ఇది 60,000 కోట్లు తగ్గింది. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గినాయి ఓవరాల్ గా తీసుకున్నప్పుడు 2.75% టోటల్ ఎక్స్పెండిచర్ 2.15% పడిపోయింది. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ షేర్ ఇన్ ద టోటల్ బడ్జెట్ కూడా తగ్గిపోయింది. అంటే ఒకవైపు మీరు రైతులకు మేలు చేస్తామన్నప్పుడు మరి ఈ రకంగా ఎందుకు తగ్గించారు, అగ్రికల్చర్ కు రూరల్ డెవలప్మెంట్ ఎందుకు తగ్గించారు, హామీ పథకానికి ఎందుకు తగ్గించారు, మళ్ళీ పంటలకు 22 పంటలకు మేము కనీస మద్దతు ధర ఇచ్చేసామని చెప్పారు. మీరు ఏ రైతు ఏ మార్కెట్ కన్నా వెళ్ళి ఏ రైతుతోనైనా ఈ మాట చెప్పిస్తే, బీజేపీ అనుబంధ రైతులైనా చెప్పిస్తే ఇక మళ్ళీ చర్చ అవసరం లేదు, ఒప్పుకున్నాం దీన్ని. అంటే ఇంకొక లాజిక్ కూడా ఉంటుంది, నిజంగానే 50% పెట్టిన పెట్టుబడి మీరు ఇచ్చినాక ఇక రైతు బంధు బలాలు బతకాలేదు. అసలు పెట్టిన 10,000 పెట్టుబడి పెడితే 15,000 రైతుకు ఆదాయం ఇచ్చినాక ఇక పీఎం కిసాన్ అవసరం లేదు కదా. ఓకే, అసలు మరి లాజికల్ గా ఎక్కడ మీకు కనబడుతుంది ఇది? అలాగే మీకు ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ చాలా గొప్పగా చెప్పారు, కేటాయించింది ఎంత, 6,400 కోట్లు, 50 కోట్ల మందికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే ఏంటి, మనిషికి 120 రూపాయలు, మనిషికి 120 రూపాయలు అంటే నెలకు 10 రూపాయలు, నెలకు 10 రూపాయలతో మీరు 500,000 వరకు ఇన్సూరెన్స్ అవుతుంది, సాధ్యం అవుతుందా? ఎక్కడో కానీ కేటాయింపుడు మ్యాచ్ కావాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు 40 కోట్ల మంది కార్మికులు ఉన్నారు, వీరికి ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టారు, వాళ్ళు 30 ఏళ్ల వరకు ప్రతి నెల 100 రూపాయలు చెల్లించాలి. చెల్లించిన తర్వాత 30 ఏళ్ల తర్వాత వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తారండి పెన్షన్. దానికని 100 రూపాయలు ఉంచుకుంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ 100 రూపాయలు పెట్టి ప్రతి సంవత్సరంలో 1,200 రూపాయలు పెట్టి ఒక ఏదైనా కొనుక్కుంటే, వెండికి వెండో బంగారం కొనుక్కుంటే కొద్దిగా అది రేపు 30 ఏళ్ల తర్వాత అదే పెరుగుతుందేమో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరే, ఈ 4 ఏళ్లలో 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో ఏం చేశారు అనేది ఒక ఎత్తు అయితే, డిమానిటైజేషన్ తాలూకు ఫలితాలు చివరి బడ్జెట్లో చూపిస్తామని చెప్తూ వచ్చారు, అదేమన్నా కనిపించిందా మీకు? నల్లధనం తెస్తామన్న ఫలితాలు కానీ లేకపోతే నోట్ల రద్దు వల్ల వచ్చే ఫలితాలు కానీ మీకేమన్నా ఇందులో ప్రతిబింబించాయా? ఇప్పుడు నోట్ల రద్దు వల్ల మొత్తం 99% డబ్బు బ్యాంకింగ్ రంగంలో చేరింది. ప్రభుత్వం ఎక్కడైనా ఏ ఒక్కరినైనా ఇంకో పలానా వ్యక్తి దగ్గర 100 కోట్ల నల్లధనం మేము పట్టుకున్నాం, 50 కోట్ల నల్లధనం పట్టుకున్నాం, ఇంకో పలానా వెంకట కృష్ణ దగ్గర 70 కోట్ల నల్లధనం పట్టుకున్నాం అని చెప్పిండ్రా? లేదు, చెప్పాలి కదా. ఎక్కడైనా పలానా నాగేశ్వర దగ్గర పట్టుకున్నాం అని చెప్పాలి కదా. ఇంతవరకు చెప్పలేదు, ఇప్పటికైనా చెప్పమనండి. భారతదేశం మొత్తంలో డిమానిటైజేషన్ వల్ల పట్టుకున్న ఒక్క నల్లధనం ఉన్న వ్యక్తి పేరు చెప్పండి. వి వాంట్ నో టు నో ద నేమ్ పర్సన్. కనీసం అతనికి నల్లధన పితామహుడు అని పేరు పెట్టి సన్మానిద్దాం. మరి ఒక్కరి పేరు పెట్టకుండా ఎలా సాధ్యమవుతుంది? తర్వాత డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల ఎంప్లాయ్మెంట్ దెబ్బతిన్నదని భారత ప్రభుత్వ సంస్థ మీకు శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ చెప్పింది. 45 ఏళ్లలో ఈ స్థాయిలో నిరుద్యోగం లేదు అని చెప్పి ఎన్ఎస్ఎస్ డేటా చెప్తుంది. ఎన్ఎస్ఎస్ ప్రతిపక్షాల సంస్థ కాదు, కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. ప్రభుత్వ విభాగమే చెప్తుంది రూరల్ ఎంప్లాయ్మెంట్ 5%, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ 5% నుంచి మీకు 300% పెరిగి 17.4% అయింది, అండ్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ 4.8% నుంచి 13.2% అయిందండి. 40 ఇయర్స్ కనిష్టానికి వెళ్ళింది అంటున్నారు. ఫిగర్స్ ఎక్కడ చెప్ప
వాటిని తప్పనలేదు, రైట్ అనలేదు. అది రైట్ అయితే వాటిని ప్రస్తావించి నివారణ చర్యలు తీసుకోవాలి. అది రాంగ్ అయితే చెప్పాలి కదా, ఈ ఎన్ఎస్ఎస్ వాళ్ళు తప్పు డేటా ఇచ్చారు, మేము వాళ్ళతో చర్యలు తీసుకున్నామని. కానీ ఫైనాన్స్ మినిస్టర్ దాని ప్రస్తావన కూడా చేయలేదు కదా. అందువల్ల మనకు ఈ దీంట్లో బడ్జెట్ లో మనకు కనబడుతుంది అంటే చాలా స్లోగనీరింగ్ కనబడుతుంది. ఇప్పుడు బేటీ బచావ్ బేటీ పడావ్ దాదాపు నెగ్లిజిబుల్, అసలు దాని అసలు ప్రస్తావనే కనిపించలేదు. 40 కోట్ల మంది కార్మికుల పింఛన్ పథకానికి 500 కోట్లు కేటాయించారు, ఆవులకు 750 కోట్లు కేటాయించారు. అంటే ఆవు కన్నా కూడా కార్మికుడు పనికిమాలిన వాడా, ఆలోచించాలి కదా. 500 కోట్లు కార్మికులు, 40 కోట్ల కార్మికులకి ఏంటి, ఆవులకు 750 కోట్లు, ఆవులకు కేటాయించే అభ్యంతరం లేదు. కానీ గోమాతను కాపాడాల్సినటువంటి ప్రజలకు రైట్. నాయసు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విశ్లేషణ అందించిన. రఘునందన్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. లక్ష్మణ్ గారు ఏం చెప్పినా, నాగేశ్వర్ గారు ఏం చెప్పినా, రైతు బిడ్డగా రోజుకు 4 రూపాయలు వచ్చినా, రోజుకు 2 రూపాయలు వచ్చినా ఐ విల్ బి హ్యాపీ, రైతు కుటుంబానికి ఎంతో కొంత వస్తుంది అని. కాకపోతే ఇక్కడ నాగేశ్వర్ గారు పొరపాటున ప్రొనౌన్స్ చేశారు ఇందాక ఎకరాకు 6,000 అని, కానీ రైతుకు 6,000 ఇందులో చెప్పింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుకి 6,000 రూపాయలు సంవత్సరానికి అని చెప్పారు. ఒకవేళ ఆ రైతుకి ఎకరాయే ఉంటే 6,000 వస్తాయి, కానీ 5 ఎకరాలు ఉంటే ఎకరాకు 1,200 వస్తాయి. రావడం సంతోషమే, ఇప్పటివరకు అది కూడా లేదు కదా, కొత్తగా 1,200 వస్తుంది, సంతోషిద్దాం. కాకపోతే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒక మంచి స్కీమ్ ఏదో తెస్తున్నాం అని చెప్పినప్పుడు చాలామంది ఎదురు చూశారు, కానీ ఏదో తెచ్చామంటే తెచ్చాం అన్నట్టుగా అనిపించిందా మీకు, లేక నిజంగానే ఉన్నంతలో బెటర్ అనిపించిందా రఘునందన్ గారు? ఇప్పుడు చర్చ ప్రారంభించినప్పుడే వెంకటకృష్ణ గారు మీరు పగోని పంచాంగం చదవమని చెప్పారు. పగోని పంచాంగం చెప్పమంటే వాడు ఏం చెప్తాడు, పగటిలు చచ్చిపోతామని చెప్తాడు. అందుకంటే మంచిగా ఏం చెప్తారు వాళ్ళు? సరే మీ పంచాంగం మీరు చెప్పండి. మా పంచాంగమే మేము చెప్పినాం కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటు, ప్రజలు చెప్పినటువంటి రీతిలో ప్రజారంజకమైనటువంటి పాలన ఇస్తున్నాం కాబట్టి డిమానిటైజేషన్ తర్వాత ఇవన్నీ చర్చలు జరిగితే కూడా ఉత్తరప్రదేశ్లో గెలిచినాము, వ్యాపారస్తులు బాగున్నటువంటి గుజరాత్లో కూడా గెలిచినాము. మీరు ఇంతకంటే ఎక్కువ చర్చలు పెట్టారు కదా, ఎక్కువ విశ్లేషణలు ఇచ్చిండ్రు కదా, ఇంతకంటే ఎక్కువ మంది పెద్ద మనుషులు వచ్చి మా పంచాంగం చెప్పిపోయినారు కదా, వాళ్ళ పంచాంగాలు ఎడునో పూర్తి. రఘు గారు అంత దూరం వెళ్ళాలంటే మరి పంచాంగాలు మనం డిమానిటైజేషన్ చేశారని నేను అంట, కాబట్టి అంత దూరం వద్దు. ఇంకా మీరు ఏదైనా మాట్లాడవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మీరు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ మేము బాధ్యతాయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంగా ప్రజలకు ఏది మంచిదో అదే చేస్తా ఉన్నాం కాబట్టి మమ్మల్ని గెలిపిస్తూ వస్తా ఉన్నారు. మేము చేసింది తప్పు అయితే చాలా టీవీ ఛానళ్లు చాలా మాటలు చెప్తా ఉన్నాయి, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తా ఉన్నాయి. ఒకవేళ మేము తప్పు చేసుకుంటూ వస్తా ఉంటే 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఈ రోజు 20 రాష్ట్రాల పైచిల్కి వచ్చిన వెంకటకృష్ణ గారు ప్రజాస్వామ్యానికి పండు పండాలి కదా సార్. 5 రాష్ట్రాలు వేరు, దేశంలో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు వేరు, రాష్ట్రాల ఎన్నికలు వేరు, కాబట్టి అంత దాకా ఇప్పుడు అట్లా అనుకుంటే తెలంగాణలో గెలిచారా? గెలవలేదు కదా, మీరే ఉన్నారు, మీరు కూడా పోటీ చేశారు. 2019 ఎన్నికల తర్వాత మీరు ఎంతమంది ఎన్ని విశ్లేషకులు ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసినా 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. అది వేరే విషయం, రావొద్దని నేను అనలేదు. నరేంద్ర మోడీ గారు మళ్ళీ రావొద్దని కోరుకోవట్లేదు నేనేమి, అది కాదు. అసలు ఇక్కడ మేమే వస్తాం, మేమే అమలు చేస్తాం. పెద్దలు వాళ్ళకి ఏం టెన్షన్ అవసరం లేదు, వాళ్ళు అదే సింగిల్ డిజిట్ వాళ్ళకేం ప్రజలు బాధ్యత ఇయ్యరు. రఘునందన్ గారు మీ ఇంటెన్షన్ కూడా ఈ 4 కిస్తీలు అంటే 4 వాయిదాల రూపంలో ఈ 6,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పడంలో ఇప్పుడు 2 వాయిదాలు పడతాయి, మళ్ళీ మాకు ఓటేసి మమ్మల్ని అధికారంలోకి తెస్తేనే ఆ బ్యాలెన్స్ 2 వాయిదాలు పడతాయి, కాంగ్రెస్ వస్తే వాటికి అవి రావు అని చెప్పడమే మీ ఇంటెన్షన్. ఇండైరెక్ట్గా ఎమోషనల్లీ బ్లాక్మెయిలింగ్ మీ ఇంటెన్షన్. ఇక అంత పచ్చిగా నాతో అనిపించదలుచుకుంటే అటు వెళ్దాం. అదే ఇంత ధైర్యం మీకు చంద్రన్న కానుక ప్రకటించినప్పుడు డెఫినెట్గా వచ్చింది. రైతు చంద్రన్న కానుక, కేసీఆర్ కానుక, ఏ కానుక వచ్చినా మాట్లాడతాం.
లేకపోతే ఆయిందా పథకాన్ని ప్రకటించి దళితులు మహిళలు మైనారిటీల పేరిట ఈ దేశంలో మేము తప్పితే ఎవ్వరూ చేయట్లేదని చెప్పి కర్ణాటకలో బాకా ఊదుకొని బోర్లాబడ్డ కాంగ్రెస్ పార్టీకో చెప్తే బాగుంటది వెంకటకృష్ణ గారు, మాకు చెప్తే ఏం బాగుంటది? ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించుండ్రి. మీరే కింద స్క్రోలింగ్ ఇస్తున్నారు కదా, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా ప్రజాస్వామ్యానికి ఏదో నష్టం వచ్చిందని. ఏం నష్టం వచ్చిందో చెప్పుండ్రి. ప్రజలు మీ కోట్లు లేకపోతే ప్రజాస్వామ్యానికి నష్టమా? దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రాన్ని కాంగ్రెస్ మరిచిపోతే దాన్ని ప్రజాస్వామ్యానికి వచ్చిన నష్టమా? ఏంది ప్రజాస్వామ్య స్ఫూర్తి? ప్రజలు మాకు మ్యాండేట్ ఇస్తలేరా? ఏం లెక్కలు అడుగుతా ఉన్నారు మీరు? జిఎస్టీలో మేము ఒక్కలమే ఉన్నామా? జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యత లేదా జిఎస్టీ బిల్ పాస్ కావడంలో? పార్లమెంట్ లో ఉన్న అన్ని పార్టీల బాధ్యత లేదా జిఎస్టీకి? జిఎస్టీని తీసుకొచ్చినప్పుడు వామపక్షాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి గారు ఆ కమిటీకి చైర్మన్ గా లేరా? ప్రతి నెల జిఎస్టీ కౌన్సిల్ అవసరాన్ని బట్టి సరిదిద్దుతలేదా జిఎస్టీ పన్నుల్ని? ప్రజలు ఎప్పుడు మ్యాండేట్ ఇస్తూనే ఉంటారు పార్టీలకి, రకరకాల యాంగిల్స్ లో రకరకాల ఆలోచనలతో ఇస్తూ ఉంటారు, రకరకాల ఆకాంక్షలతో ఇస్తుంటారు. అవి నెరవేరుస్తారా గంగలో కలుపుతారా అని తర్వాత తర్వాత కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు అది కాదు మన చర్చ. ఇక్కడ ఫార్మర్స్కి సంబంధించి చాలా ఒక నెల రెండు నెలలుగా చాలా గట్టి చర్చ నడుస్తుంది. రాహుల్ గాంధీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు, అంతకంటే మంచి పథకం ఏదో బీజేపీ నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అటువైపు కేసీఆర్ గారు రైతు బంధు అమలు చేసి ప్రధానమంత్రికి నేను వివరించి వచ్చాను, దేశవ్యాప్తంగా ఒకవేళ మా ఫెడరల్ ఫ్రంట్ వస్తే మేమే అమలు చేస్తాం, 3 లక్షల కోట్లు అవుతుంది, అదేం పెద్ద కష్టం కాదని ఆయన ప్రకటనలు ఇచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుందని చెప్పిన ఈ పథకం, పథకం అయితే వచ్చింది కానీ పేలవంగా ఉందనేది ఒక అంశం చెప్పాల్సింది మీరు. రెండోది కవిత మమత వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు. కవిత గారు అన్నారు మా పథకాన్ని కాపీ కొట్టారు కానీ ఆ కాపీ కూడా సరిగా కొట్టలేకపోయారు అనేది కవిత గారి స్టేట్మెంట్. మమత గారి స్టేట్మెంట్ మా పథకాలు కాపీ కొట్టారన్నారు, ఇదమిద్దంగా ఇదని చెప్పలేదు కానీ కాపీ కొట్టారన్నారు. సో కవితకేం సమాధానం చెప్తారు, రైతులకు ఏమి ఎడమిర్చి చెప్తారు? ఎన్నికలు గెలుపులు ఓటములు వేరే మాట్లాడుకుందాం. ఎస్ ప్లీజ్. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా వచ్చిన బడ్జెట్ కాబట్టి మీరు హెడ్డింగ్ పెట్టినా ఇంకో పెద్దలు విమర్శించినా తాయిలాలనే విమర్శిస్తున్నారు కాబట్టి నేను ఎన్నికల కోణంలో మాత్రమే ప్రజాస్వామ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. కవిత గారు మాట్లాడినటువంటి మాటకి సమాధానం ఏంటంటే కేటీఆర్ గారు గుజరాత్ ఎందుకు పోయినారు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి పథకాన్ని గుజరాత్లో ఎందుకు చూసి వచ్చినారు, అవి కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడన్నా ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే దాన్ని తీసుకొని పోయి ఇంకొక రాష్ట్రం అమలు చేస్తే ప్రజలకు మేలు చేయాలనేటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగిస్తే కూడా కవిత గారికి ఇబ్బంది అయితే, కేటీఆర్ గారు 4 సార్లు జయేష్ రంజన్ గారిని తీసుకొని లేదా ఇతర అధికారులను తీసుకొని ఎందుకు గుజరాత్కు పోయి ఇంటింటికి మంచినీటి పథకాన్ని 4 సార్లు చదివించారో చెప్పమని చెప్పాలి. మమతా దీదీ ఏం కాపీ కొట్టినామో కూడా చెప్పాలి. చెప్తే రేపు మమతా బెనర్జీ గారికి వెస్ట్ బెంగాల్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు, అక్కడ మేమే రాబోతా ఉన్నాం, వారికంటే ఎక్కువ ఓట్లు సీట్లు తెచ్చుకోబోతా ఉన్నాం వెంకటకృష్ణ గారు. కాబట్టి ఇవన్నీ అక్కస్తో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ప్రజలకు మంచి చేస్తే మీకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంది అనేది ఒకటి ఆలోచించండి. ఎస్, మీరు అన్నట్టు 6,000 రూపాయలు ఇందాక నాగేశ్వర్ గారు ఒక కోణంలో చూసిరు, నేను ఇంకో కోణంలో చూస్తా ఉన్నాను. వెంకటకృష్ణ గారి పేరు మీద 4 ఎకరాలు ఉంది, వెంకటకృష్ణ గారి శ్రీమతి పేరు మీద 3 ఎకరాలు ఉంది, వారి కొడుకు పేరు మీద 5 ఎకరాలు ఉంది, వారి కూతురు పేరు మీద 4 ఎకరాలు ఉంది అనుకోండి, మరి ఆ ఇంటికి 24,000 రూపాయలు వస్తాయి కదా వెంకటకృష్ణ గారు. నాగేశ్వర్ గారు చెప్పినట్టు 10 రూపాయలు పెడితే ఏమొస్తుంది అంటే, నెలకు 10 రూపాయలు పెడితే ఏమొస్తుంది అంటే, నెలకు 12 రూపాయలు పెడితే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇచ్చి చూపెట్టినాం. సోషల్ సెక్యూరిటీ లేని దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇచ్చినాం మేము. వామపక్షాలు 30 ఏళ్ళు పాలించి ఏమి ఇయ్యలేదు. ఇంకా ఆటో సంఘాలలో ఆటో డ్రైవర్లు చచ్చిపోతే చందాలు వేసుకోవాల్సిన దుస్థితి నుంచి సోషల్ సెక్యూరిటీ కలిగిన దేశానికి 12 రూపాయలు కడితే తెచ్చినాం, నెలకు 10 రూపాయలు కడితే 5 లక్షలు ఎట్లొస్తుంది ఇన్సూరెన్స్ అని అడుగుతున్నారు. వస్తుంది ఇచ్చి చూపెడతాం కదా. రఘునందన్ గారు ఆ విషయంలో ఐ అప్రిషియేట్ దిస్ గవర్నమెంట్, ఎందుకంటే ఇప్పుడు 160,000 ఉన్న కార్మికులకు వచ్చే బీమాని 6 లక్షలు చేశారు. డెఫినెట్గా అది సాధ్యము, అదేమీ అసాధ్యమైన. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చంద్రన్న బీమా కింద 5 లక్షలు ఇస్తున్నారు, అలాంటిది అక్కడ 6 లక్షలు ఇవ్వడం అసాధ్యమేం కాదు. అది డెఫినెట్గా స్వాగతించదగ్గది. కార్మిక వర్గాలకు ఇవ్వాల్సిన దాంట్లో ఒక మంచి స్కీమ్ ఇచ్చారు. దాన్ని ఏమి ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, చేసే ఒకవేళ చేస్తే అది పూర్తిగా రాజకీయపరమైన విమర్శ అవుతుంది. రాజకీయాల కోసం చేస్తారు, రాజకీయాల కోసం వీళ్ళు ఎట్లా ఇస్తారో వాళ్ళు అట్లా చేస్తారు. కాబట్టి దాని గురించి మీరేమీ వర్రీ అవ్వకండి, ఆ విషయంలో మంచి స్కీమ్ అది, నో డౌట్. దేవిప్రసాద్ గారు, ఇక్కడ కవిత గారు వెంటనే దీని మీద బడ్జెట్ని, సరే ఎన్నికల బడ్జెట్ అన్నారు, ఎన్నికల తాయిలాలు అన్నారు, నిజమే ఎన్నికల ముందు ఎన్నికల బడ్జెట్ ఇవ్వకపోతే ఏం బడ్జెట్ ఇస్తారు? ఎన్నికల బడ్జెటే ఇస్తారు, ఎన్నికల్లో 4 ఓట్లు వస్తాయని ఇస్తారు, ఎవరైనా అంతే ఇస్తారు. మీరు ఇవ్వలేదా అట్లాగే వారు ఇచ్చారు, తప్పేం లేదు. కానీ
కాపీ కొట్టారు, కాపీ కూడా సరిగ్గా కొట్టలేకపోయారు అని వారు అన్నారు. వినోద్ గారేమో ఇది మా కాపీ అని ఆగి మళ్ళీ కాపీ అని కూడా అనలేము, అది కూడా సరిగా కొట్టలేదు అని వినోద్ గారు అన్నారు. ఇప్పుడు రైతు బంధు అనేది చాలా ఆదర్శవంతమైన స్కీమ్ అని ప్రధానమంత్రి గారు మెచ్చుకున్నారు, మాకు ఐక్యరాజ్య సమితిలో కూడా అవార్డు వచ్చింది, ప్రశంసలు వచ్చాయని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా అంత పెద్ద స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫండింగ్ అన్నీ చూసుకోవాలి, రైట్? వాళ్ళు ఏదో 6,000 అన్నారు, స్వాగతించదగ్గదే, కానీ ఇంకాస్త చేస్తే బాగుండేది అనాలి. కానీ కాపీ 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 అని అదేదో మనమే చేయించామన్నట్టుగా చెప్పుకోవడం అనేది అంత ఇదిగా అనిపించలేదు అనేది బీజేపీ వాదన. ఒకటి వెంకటకృష్ణ గారు, ఈ బడ్జెట్కు సంబంధించి ఈరోజు అంటే గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వాలు కూడా రైతుల పట్ల సరైనటువంటి దిశ చూపనటువంటి నేపథ్యంలో ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా రైతుల పట్ల ఆలోచించాల్సినటువంటి అనివార్య స్థితి రావడం అనేటువంటిది వీళ్ళందరం కూడా స్వాగతించాల్సినటువంటి అంశం. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావాలి, రైతులు ఆత్మగౌరవంగా బతకాలనేటువంటి దానిలో ఇవాళ అనేక అంటే ఇవాళ వాటర్ ఇవ్వడం కానీ విద్యుత్ ఇవ్వడం కానీ అట్లాగే వాళ్ళకి ఆసరాగా ఉండడానికి రైతు బంధు పథకం కానీ ఇవన్నీ ఇవ్వడం అనేటువంటిది ఒక దీర్ఘకాలికమైనటువంటి విజన్తో రైతుల కోసం చేస్తున్నటువంటి పని. కాబట్టి ఇవాళ మేము డెఫినెట్గా మేము చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ ఏదైతే 6,000 రూపాయలు రఘునందన్ గారు ఇంట్లో ఒక్కొక్కరికి 4 ఎకరాలు ఉంటే 6 10 మంది ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి 60 ఎకరాలకి ఇంటూ 6 వస్తాయని వారు చెప్తా ఉన్నారు. కానీ జనరల్గా ఎక్కడైనా ఈ కుటుంబాలకు అన్నిటికీ కూడా 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు చాలామంది ఎక్కువగా ఉంటారనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ 5 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్లకు ఇచ్చేటువంటిది ఏదైతే 6,000 రూపాయలు అన్నారో ఇది నిజంగా నాగేశ్వరరావు లెక్క ఏదైనా కూడా ఇది చాలా తక్కువ. అంటే ఇవాళ మేము ఎకరాకు ఏదైతే 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నామో ఇవాళ వాళ్ళు ఇచ్చేది కూడా మొత్తంగా కూడా 6,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది ఇది డెఫినెట్గా కొంత ఆవేదన చెందేటువంటి అంశం. ఎందుకంటే రైతు బంధు పథకం బాగా ఉంది, ఇది దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతుంది అనేటువంటి ప్రచారంలో ఇవాళ ఎన్నికలు ఎట్లాగో వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక మంచి పథకం ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా వస్తుందని చాలా మంది అనుకున్నారు, ఆశించారు. తక్కువ కేటాయింపులు రావడం అనేటువంటిది ఇది నిజంగా నిరాశపరిచింది. నోనో మీకు నిరాశపరచడంలో చాలా కాలంగా మధ్యతరగతి శ్రమజీవులు గాని కార్మికులు గాని చాలా కాలంగా కోరుకుంటున్నటువంటి ఐటీ మినహాయింపు ఒక కార్మికులకు వీలకి కావచ్చు, 3 కోట్ల మంది కార్మికులు 5 లక్షల ఐటీ మినహాయింపు కావాలని చాలా కాలంగా డిమాండ్ నడుస్తూ ఉంది. ఆ డిమాండ్ను ఇవాళ కన్సిడర్ చేయడం అనేటువంటిది ఇవాళ స్వాగతించాల్సినటువంటి అంశం. అట్లాగే కార్మికులకు ప్రమాద బీమాకు సంబంధించి కూడా 1.5 నుండి 6 లక్షలు చేయడం అనేటువంటిది కూడా ఇది స్వాగతించాల్సినటువంటి అంశం. అయితే గ్రాట్యుటీకి సంబంధించినటువంటి అంశంలో మీ దానిలో స్క్రోలింగ్ తప్పుగా వస్తుంది, అది 10 నుంచి 20 మాత్రమే చేశారు, 30 లక్షలు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అది 20 లక్షలు ఇప్పటికే 7th PRC కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాన్నే ఈరోజు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఉంది. ఇక మిగతా అంశాల్లోకి పోతే పెద్దగా ఇవాళ ఎన్నికల బడ్జెట్ అనుకున్నా ఇంకొకటి అనుకున్నా ప్రజల్ని విపరీతంగా ఆకర్షింపజేసి ఇటువంటి పథకాలు అయితే ఇందులో ఈ బడ్జెట్లో పెద్దగా కనబడడం లేదనేటువంటి మాట వాస్తవం. మిగతా విషయాలన్నీ కూడా ఇంకా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దేవిప్రసాద్ గారు వినిపిస్తుందా, నా మాట వినిపిస్తుందా మీకు? చెప్పండి. ఎస్ సార్, ఇక్కడ సరే మిగతా అంశాలు, ట్యాక్సేషను, కార్మికులకు సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ మనం ముందు చర్చిద్దాం. ఇక్కడ ఫార్మర్స్కి సంబంధించి మీరు అన్నారు ఇది నిరుత్సాహపరిచిందనో లేకపోతే ఆవేదన అన్నారు. ఆవేదన అనే పదం వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఇంతకుముందు అది కూడా లేదు. ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు వచ్చినప్పుడు ఎవరైనా అనొచ్చు 10,000 అంటే 20,000 ఇవ్వచ్చు కదా అనొచ్చు, అనడానికి ఏముంది, నోరే కదా. ఇప్పుడు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు వచ్చిన ఈ స్కీమ్ 6,000 రూపాయలు అన్నారు, 5 ఎకరాల రూపు అన్నారు. రఘునందన్ చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. వినండి ఒక మాట వినండి, రఘునందన్ గారు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. ఒక ఇంట్లోనే ఇద్దరు పేర్ల మీదనో 3 పేర్ల మీదనో 5 ఎకరాల లోపు ఉంటే అంతమందికి అన్ని 6,000 వస్తాయి కదా. అది కూడా మీరు మహేష్ బాబు ఇంటికి వెళ్ళి కూడా చెక్కులు ఇచ్చి వచ్చారు కదా అధికారులు తెలంగాణలో. ఆయనకు అవసరమా రైతు బంధు స్కీమ్?
కాబట్టి ఒక ఎంతో కొంత ఒకటి ఇనిషియేషన్ వచ్చింది, ఆ రకంగా స్వాగతించకుండా కాపీ కొట్టారని ఒకరు, ఇది నచ్చలేదని ఇంకొకరు, ఎందుకు మార్కులు ఇవ్వలేకపోతున్నారు? ఒక్కటి వెంకటకృష్ణ గారు, ఆవేదన అనే మాట ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇవాళ 6,000 రూపాయలు ఇది 3 విడతలలో ఇస్తామని చెప్పి ప్రకటించడం ఒకటి, 6,000 రూపాయలు 5 ఎకరాలకు సంబంధించి, అంటే మ్యాక్సిమం గా ఒక ఎకరానికి 6,000 అనే కాకుండా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి 6,000 అని చెప్పడము, ఈ 6,000 కూడా 3 విడతలుగా సంవత్సరంలో ఇస్తామనేటువంటిది ఇది చాలా తక్కువ అని. ఇప్పుడు ఇది మొదటి సందర్భంగా ఇవ్వడం, రైతుల పట్ల ఇవాళ ప్రభుత్వాలు ఆలోచించడం, ప్రభుత్వాలకు సంబంధించి ఇవాళ రైతుల్ని సెంటరింగ్ గా ఒక ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సినటువంటి అంశం. అయితే ఈ స్వాగతిస్తూనే ఇందులో ఉండేటువంటి లోపాలు కానీ ఇటువంటి దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా రాజకీయ పార్టీలుగా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరము, అడగాల్సినటువంటి అవసరము, ఆవేదన చెంది ప్రశ్నించాల్సినటువంటి సందర్భం ఉంటుందనేటువంటి విషయాన్ని మాత్రమే మేము చెప్తా ఉన్నాం. కాపీ అంటే ఇక్కడ 20 మేము ఇచ్చింది 10,000, వాళ్ళు ఇచ్చేది ఒకవేళ 1,200 అనుకుంటే 5 ఎకరాలు 10,000 రూపాయల కంటే ఎక్కువ రాదు అనేటువంటి ఆవేదన కాపీ అనేటువంటి సందర్భంలో మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు. డెఫినెట్గా ఇది రైతులకు సంబంధించి 2,000 రూపాయలు అనేటువంటిది చాలా తక్కువ. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా మా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత భారీగా ఇది ఉంటుందనేటువంటి ఆశలు చాలా మందిలో ఉండే, అది లేదనేటువంటి వాస్తవాన్ని చెప్తే కూడా అది కూడా వేరే విధంగా రాజకీయంగా అంటే ఎట్లా? రైట్, రఘునందన్ గారు, ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో రైతులకు ఏదో తేబోతున్నాం అనే దాంట్లో ఒక రకంగా ఇది ఒక గట్టి కౌంటర్ ఇచ్చారేమో అనేది ఒక ఫీల్ గుడ్ ఉంది. సరే, పొలిటికల్గా ఎవరెవరు ఏం మాట్లాడినా, టీఆర్ఎస్ ఏం మాట్లాడినా, లేకపోతే మమతా బెనర్జీ గారు ఏం మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, కానీ రుణమాఫీకి సంబంధించి ఏదైనా ప్రస్తావన వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లోనూ రుణమాఫీ ప్రకటన చేసింది, అలాగే ప్రాంతీయ పార్టీలు చాలా చోట్ల రుణమాఫీ చేస్తున్నాయి, బీజేపీ కూడా రుణమాఫీ ప్రకటనలు చేసింది కర్ణాటకలో అండ్ మహారాష్ట్రలో సంవేర్. కానీ జాతీయ స్థాయిలో చివరి బడ్జెట్ పెట్టుకుంటున్న ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అనే దాన్ని టచ్ చేయలేకపోయింది. కాబట్టి రుణమాఫీ అనేది అట్రాక్టివ్ స్కీమ్ అయినప్పుడు ఇది అపోజిషన్ పార్టీస్ ఎత్తుకుంటే దీన్ని అది దాటిపోతుందేమో, ఎందుకు ఆ దిశగా ఆలోచించలేకపోయారు? అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి అనిపిస్తుంది గారు, మేము ఓట్లను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అధికారంలో రావడానికి అడ్డదారులు దొక్కి ఏది పడితే అది మాట్లాడతలేము, మేము జనాలకు ఏది అవసరము, రైతులకు ఏ రకంగా సాయం చేయాలనేటువంటి ఒక దూరదృష్టితోటి ఆలోచించడం ఆలోచిస్తారా? ఎట్లాగో అధికారంలోకి రాము కాబట్టి ఏది పడితే అది మాట్లాడదామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వెంకటకృష్ణ గారు, గత 4 సంవత్సరాలుగా తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల పెరిగినటువంటి ఈ దేశ బడ్జెట్, వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల వల్ల పోగైనటువంటి డబ్బుని తిరిగి పేద ప్రజలకు పంచడానికి మేము తీసుకుంటున్నటువంటి పలు చర్యలలో భాగంగా ఇది ఒక అడుగు, ఒక ప్రారంభం. ప్రారంభం కొంచెం చిన్నగా కనబడుతుందేమో, ఒక అడుగు మొదట వేసినప్పుడు చిన్నపిల్లలు కొంచెం చిన్నగానే స్టార్ట్ చేస్తారు అడుగులు, నడక ప్రారంభమైన తర్వాత వేగం ముంచుకున్న తర్వాత దాని ఆచరణలోకి వచ్చేసరికి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. నేను అందుకనే చెప్తా ఉన్నా, నా ముందు ఒక గ్లాస్ పెట్టి దాంట్లో సగం నీళ్లు పెడితే నాగేశ్వరరావు గారిని చెప్పమంటే అది సగం ఖాళీగా ఉంది అని చెప్పారు, నీళ్లు లేనే లేవు గ్లాసులో అని చెప్పి వెళ్ళిపోతారు వారు. కానీ నేనంటాను సగం ఖాళీ ఉంది అని నేను చెప్తాను, అది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. వెంకటకృష్ణ గారు, మమ్మల్ని విమర్శించేటువంటి పెద్దలకి ఎట్లాగూ విమర్శలు తప్పితే ఇంకేం కనబడతాయి చెప్పండి. ఇక్కడ ఈ దేశం లోపల 22 పంటలకి మేము ఎంఎస్పీ నిర్ణయించి పెంచి ఇచ్చినాం. వారు అడిగినారు, ఏ మార్కెట్ కమిటీ కన్నా పోయి మీరు అడుగుండ్రి, రైతులు ధర పెంచినరా అని అడిగితే చెప్తారు అని అడుగుతా ఉన్నారు. పోదాం పాండ్రి, ఈ నామల ద్వారా భారతదేశ వ్యాప్తంగా మార్కెట్లను అనుసంధానం చేసినాం, చేసిన మాట నిజమా కాబద్దమా చెప్పమనండి. ఇలా మాట్లాడినా మా సోదరి కవితనే అడుగుమనండి. నిజామాబాద్లో ఈ నామని ఇదే కవిత గారు అదే హరీష్ రావు గారు కలిసి ఓపెన్ చేసిరా, ఓపెన్ చేయలేదా అడగండి. కాబట్టి వాస్తవాలని చెప్పడానికి ఇష్టపడకుండా కేవలం విమర్శల కోసమే విమర్శించుకుందామంటే 100 విమర్శలు ఉంటాయి అక్కడ. వెంకటకృష్ణ గారు, మేము చాలా స్పష్టంగా కమిట్మెంట్ తోటి అన్ని వర్గాల ప్రజల్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. కానీ ఏదో 4 లైన్లు పైన వచ్చినటువంటి హెడ్ లైన్లను చూసి 40,000 మంది కార్మికులకు 500 కోట్లు నేను అడిగిన ప్రశ్నని మీరు సరిగ్గా క్యాచ్ చేయలేదో లేకపోతే కావాలని దాన్ని డైవర్ట్ చేశారు నాకు అర్థం కాలేదు. రుణమాఫీకి సంబంధించి నేను స్పష్టంగా అడిగాను. రుణమాఫీ ఒకవైపు ప్రాంతీయ పార్టీలు అమలు చేస్తున్నాయి చాలా రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ అదే వాగ్దానం వెళ్తోంది, తెలంగాణలో అది ఫలించకపోయినా మొన్న జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలించింది, అలాగే
కర్ణాటకలో కూడా అదే హామీ ఇచ్చారు, ఆ సంకీర్ణ ప్రభుత్వం అక్కడ అమలు చేసింది. వెరాస్ బీజేపీ కూడా మహారాష్ట్రలో ప్రకటించారు, అలాగే ఛత్తీస్గఢ్లో ప్రకటించారు, యూపీలో ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నారు ప్రకటించి. సో అలాంటప్పుడు రుణమాఫీ అనేది రైతులకు అవసరం అనుకున్నప్పుడు అటువైపు రాహుల్ గాంధీ అదే ప్రధానమైన ఎజెండా, ఆఫ్కోర్స్ ఇంక రెండు మూడు రకాల ఇవి ఉంటే ఉండొచ్చు కానీ ఇది ప్రధాన ఎజెండాగా వస్తున్నప్పుడు మీరు ఎందుకు రుణమాఫీ మీద దృష్టి పెట్టలేదు, కొన్ని కొన్ని రాష్ట్రాలకి దాన్ని ఎందుకు పరిమితం చేశారు, దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆ యాంగిల్లో ఎందుకు చూడలేకపోయారు అనేది నా ప్రశ్న. ఇప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఎంఎస్పీ పెంచడం, మార్కెట్లను అనుసంధానం చేయడం, రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లభించేలా చూడడం, రైతుకు యూరియా లోటు లేకుండా చూడడం, విత్తనాలు నకిలీ విత్తనాలు లేకుండా చూసేటువంటి చర్యలన్నీ తీసుకుంటున్నటువంటి సందర్భంగా మీరే చెప్పినారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీని ప్రకటించిందని. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదు, నాట్ ఓన్లీ రైతు అదే రైతుల కోసం చర్చ పోతలేదు. ఇది ఎలక్షన్లు వచ్చినాయి, తాయిలాలు ఎన్నికలని చెప్తూ వస్తాం. కర్ణాటకలో ఆయుధ పథకాలను చాలా పథకాలని ప్రకటించి ఆహిందా లాంటి అనేక పథకాలను ప్రకటించి దళితులు, మైనార్టీలు, మహిళలు, బడుగు బలహీన వర్గాల కోసం సిద్ధరామయ్య గారు ప్రకటించిన ఆహిందా పథకాలతో పాటు రైతు రుణమాఫీని ప్రకటించిన ఒకటేసారి అధికారంలోకి వచ్చినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో రెండవసారి గెలుపుని కొనసాగించలేకపోయింది. వెంకటకృష్ణ గారు, ఇదేనా సమాధానం? కాంగ్రెస్ పార్టీ రేపు రైతు రుణమాఫీ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అనౌన్స్ చేస్తామనంటే మాకేమైనా నష్టం జరుగుతుందా అనేది మీరు ఇండైరెక్ట్గా అడుగుతా ఉన్నారు. మేము రైతుల్ని స్ట్రెంగ్తన్ చేద్దాం అనుకుంటున్నాం, మార్కెట్లని ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, రైతు కనీస అవసరాలని నెరవేరుస్తూ ఉన్నాం, రైతు వ్యవసాయం చేసుకునే దిశగా ప్రోత్సాహం కోసం కొంత సాయం చేద్దామని అనుకుంటున్నాం. కానీ ఇంకొక దిశ లోపల ఎన్నికల తయారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, అక్కడ రైతులు ఇవ్వలేదు. వెంకటకృష్ణ గారు ఛత్తీస్గఢ్ లోపల మేము 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి రమణ్ సింగ్ గారు రైతు రుణమాఫీ ప్రకటించలేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ, ఈ దేశంలోనే అందరికంటే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులుగా వరి ఉత్పత్తి అయింది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి దాన్ని ఎఫ్డీఏ సిస్టమ్ ద్వారా, ఫెయిర్ ప్రైస్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చింది. మధ్యప్రదేశ్ లోపల శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఒక ఎంఎస్పీ ఫిక్స్ చేసిన తర్వాత మార్కెట్ లోపల రైతు తెచ్చి ఆ ధాన్యాన్ని అమ్ముకున్నప్పుడు ఎంఎస్పీ కంటే తక్కువ వస్తే ఆ తక్కువ వచ్చినటువంటి డబ్బుని ఆ మార్కెట్లో అదే రైతుకి అక్కడే అందజేసేటువంటి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. మధ్యప్రదేశ్లో ఒక రకంగా ఉంది, ఛత్తీస్గఢ్లో ఒక రకంగా ఉంది, ఉత్తరప్రదేశ్లో ఒక రకంగా ఉంది, ఒక్కొక్క రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంది. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల్ని, రైతుల అవస్థల్ని గమనించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పథకాలను తీసుకొచ్చిన తర్వాత ఈరోజు రైతుకి చేయూత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించి ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి, చిన్న సన్నకారు రైతుల కుటుంబానికి కొంత అండగా నిల్చోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పథకం. ఆచరణ లోపల ఏమైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుందాం, రైతుల అవసరాన్ని బట్టి దాన్ని ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కృషాంక్ జాయిన్ అయ్యారు. కృషాంక్ గారు, బడ్జెట్ ఓవరాల్గా మనం డిబేట్ చూస్తున్నాం, అయితే ఆ డిబేట్ మిగతా అంశాల కంటే ముందు ఈ రైతులకు ఇచ్చిన సమ్మాన్ యోజన పేరుతో 6,000 రూపాయలు ఒక రైతుకి, 5 ఎకరాలు లోపు ఉన్న ప్రతి రైతుకి 6,000 రూపాయలు సంవత్సరానికి అనేది ఎలాంటి స్కీమ్గా మీరు పరిగణిస్తున్నారు? మీరు తలపెట్టిన రుణమాఫీకి ఇది ఆల్టర్నేట్ అవుతుంది అనే భావన ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఏమాత్రం కాదు వికే గారు. అంటే ఒకటి సిగ్నిఫికెంట్గా ఈరోజు గమనిస్తే ఇవాళ ఏదైతే మేనిఫెస్టేషన్ ముంగట ప్రపోజల్ పెట్టినో, ఎందుకంటే టిల్ దిస్ మినిట్ అయితే ఇట్ ఈస్ నాట్ పాస్డ్, మనం మర్చిపోతున్నాము పార్లమెంట్లో మన బడ్జెట్ని పాస్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఒక మేనిఫెస్టోని, ఒక ప్రపోజల్ని ముందు పెట్టడం జరిగింది, అది కూడా ఓట్ ఆన్ అకౌంట్. ఇది ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి, ఇది ఫుల్ బడ్జెటా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటా, ఎందుకంటే పార్లమెంట్ దీన్ని పాస్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే ఇంట్రిమ్ బడ్జెట్, విచ్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ ది ఎంటైర్ మొత్తం ఫినాన్షియల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ కి ప్రపోజల్ పెట్టిన ప్రపోజల్ పెట్టి 2 నెలల పని అయితే కాదు కదా ఇది. మీకు డౌట్ ఏముంది అందులో? మీకు డౌట్ లేదు. అరుణ్ జైట్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది 5 నెలల ఈ బడ్జెట్, 5 సంవత్సరాలకు మార్గదర్శి అని ఇండైరెక్ట్ గా ఇదే మేనిఫెస్టో రాబోయే 5 ఏళ్ళకు అని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన చెప్పినారు. అబ్సల్యూట్లీ, అంటే ఇట్ ఈస్ క్వైట్ అగేన్స్ట్ ద నామ్స్ అని మేము చెప్తున్నాం. ఎందుకంటే అన్ని సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి, పార్లమెంట్ లో ఉన్న నామ్స్ ని కూడా, ఇంటరిమ్ బడ్జెట్ ని కూడా మనము ఈ రోజు దాన్ని టోటలీ చేంజ్ చేసేద్దాము అనే ఆలోచనలో ఉన్నారు. అది స్పష్టంగా వాళ్ళ బడ్జెట్ మొత్తము అనౌన్స్మెంట్స్తోనైతే తెలుస్తున్నది. ఎందుకంటే ది ఎండ్ ఆఫ్ ద డే వికే గారు, ఇంకో 2 నెలలు ఉండే ప్రభుత్వం, ఇప్పుడు దీన్ని కస్టోడియన్ గవర్నమెంట్ అంటారు జనరల్లీ టర్మినాలజీ. అంటే ఒకటి, ఇది ఆనవాయితీ, ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు,
జనరలీ మనం పెట్టుకున్న కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్, సరే ప్రాక్టీసెస్ని ఎట్లాగో మనము పక్కదో పట్టిస్తున్నాము. సూటిగా మీరు అన్న ప్రశ్నకు వస్తే మాత్రము డెఫినెట్లీ టీఆర్ఎస్ హ్యాస్ అ రైట్ టు క్లెయిమ్, ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంటు వారికి ఉన్న బడ్జెటు వారికి ఉన్న ఆదాయంతో వారిస్తున్న అమౌంట్ ఏదైతుందో, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మాది మీరు ఇప్పుడు రైతులకు కావాల్సింది ఫస్ట్ నంబర్ వన్, వాళ్లకు ఇబ్బందులున్న రుణమాఫీలు, అది రుణాలు ఉన్నాయి కాబట్టి ఆ రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్, ఆ రుణాలు పక్కన పోతే, ఆ బర్డెన్ పక్కన పోతే, దాని తర్వాత ఇన్వెస్ట్మెంటు ఏదైతే మరి ఆదాయము ప్రభుత్వాలు ప్రామిస్ చేస్తున్నాయో ఆ ఆదాయం అనేది చాలా అవసరం. దాని తర్వాత ఇంకో ఫ్యాక్టర్స్ ఏంటంటే నీళ్లు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓవరాల్ సాగు భూములు కానివ్వండి. ఒక ప్రశ్న ఏంటంటే ఎందుకు స్వాగతించలేకపోతున్నారు ప్రతిపక్ష పార్టీలు? అయినంత మాత్రాన ప్రతిదాన్ని విమర్శించడము లేకపోతే ప్రతిదాన్ని రంధ్రాన్వేషణ చేయడమే లక్ష్యం కాదు కదా? ఒక ఈ ఒక పాయింట్ ఈ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అన్న దాన్ని ఎందుకు స్వాగతించలేకపోతున్నారు? ఇంకా సూచనలు చేయండి. ఇంకా మీరు అన్నారు ఎస్, మీరు అన్నది ఏది కరెక్ట్, ఏది ఇంకా ఇది పాస్ అవ్వలేదు కాబట్టి అని పాస్ అయ్యేలో అడగండి, 6 కాదు 10 చేయండి అని చెప్పండి. కానీ అసలు ఖచ్చితంగా డెఫినెట్ గా మేము ఏమంటున్నామంటే రైతులకు ఎంత చేసినా మనం తక్కువనే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము అంటున్నది ఆ ఫిగర్ గురించి నేను అంటున్నా కదా, అంటే ఏ బేసిస్ మీద. సి మనం వి హావ్ సీన్ సురేష్ టెండూల్కర్ కమిటీ, వి హావ్ సీన్ రంగరాజన్ కమిటీ, ఒక సగటు ఆదాయము ఎవరు, మనం ఆదాయం గురించి బిలో పావర్టీ లైన్ అంటే ఏంటిది అని అయితే మనము డిఫైన్ చేసుకున్నాం 32 రూపీస్ అండ్ దెన్ 47 రూపీస్. కానీ ఇక్కడ రైతులు మనము వ్యవసాయం కోసం ఆదుకుంటున్నాము అంటే దానికి పర్ డే మనం 17 రూపీస్ ఇచ్చినాము అంటే అది ఏ బేసిస్ మీద ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ వెన్ దే టేకింగ్ అ పాలసీ, వాళ్ళు ఒక సంస్కరణ తీసుకొని వస్తున్నారంటే అది నిజంగా లాభసఖ్యం అయితే ఖచ్చితంగా అందరం బేస్ అరే మంచి ఆలోచన చేశారు కదా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రాజకీయ అవసరం వాళ్ళు ఎందుకు చేసారు అంటే నరేంద్ర మోదీ గారు ఒక్క మాట అన్నారు వికే గారు ఈవినింగ్, అంటే బడ్జెట్ అంతా ఒక దిక్కు, నరేంద్ర మోదీ గారు ఇవాళ సాయంత్రం ఏం మాట్లాడారు అంటే ఏ సిర్ఫ్ ట్రైలర్ హే అగ్లీ సినిమాతో ఆర్ ఆగే అని అన్నారు కదా. ట్రైలర్ శురువాత్ మే ఆతా హై, అంత మే నహీ ఆతా హై. ఈ ట్రైలర్ ఏదో ముందు చూపెట్టేది ఉండే 4.5 సంవత్సరాల ముందు. అంటే ఎన్నికల్లో తీసుకొని వచ్చేసరికి లాస్ట్ ఎన్నికల్లో ఆయన సినిమాలు చూడరు కదా, ఎందుకు చూడరండి? అయ్యోయ్యో లేదు, హీఈస్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ద నేషన్ టుడే అండ్ హీఈస్ డెఫినెట్లీ గెయినింగ్ ద సపోర్ట్ ఆఫ్ ఎంటైర్ బాలీవుడ్ కూడా. అందుకే జిఎస్టీ 12% ట్యాక్స్ కూడా వాళ్ళకు ఇచ్చారు కదా. ఏదేమైనా అంటే ఆన్ అ సీరియస్ నోట్, ఈ రోజు రైతుల విషయం మీద వాళ్ళు ఏ బేసిస్ మీద తీసుకున్నారు అనేది మేము అడుగుతున్నాము. ఇప్పుడు ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ఉదాహరణకు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో దానికంటే ఎక్కువ ఇస్తున్నారు, మిగతా రాష్ట్రాలు ఇస్తలేరు కదా. అంటే వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సేవ్? మేము 2,000 రూపాయలు మీకు ఇస్తున్నాము, కలిపి మీరు ఇంకా ఇచ్చుకోండి అనా, లేకపోతే ఇదే 2,000 అనేది ఉంటుందా? మిగతా రాష్ట్రాల మీద కూడా ఈ నిర్ణయం ఏమైనా పెడతారా? మిగతా రాష్ట్రాలు ఎవరైతే ఇంకా ఇప్పటి వరకు రైతు బంధు స్కీమ్ మొదలు పెట్టుకోలేదో ఆర్ వాట్ ఎవర్ నేమ్ వాళ్ళు ఏం పెట్టినారు, ఎందుకంటే హిందీలో కొత్త కొత్త పేర్లు తీసుకొని వస్తారు, సో నాకు ఎగ్జాక్ట్ గా పేరు సమ్మాన్ నిధి అనుకుంటా, ఎఫ్ఎం రైట్ కదా, సమ్మాన్ నిధి యోజన. అంటే యోజన అంటే మేమేమనుకుంటున్నాం అంటే పిఎంఆర్ఈవై అని కూడా ఒకటి, ప్రధానమంత్రి రీఎలక్షన్ యోజన అనేది కూడా ఒకటి కనబడుతున్నది ఇక్కడ. సరే ఏదేమైనా కూడా మొత్తం ఒక స్టడీ, ఇప్పుడు స్వామినాథన్ కమిటీ మొత్తం కమిషన్ రికమెండేషన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తామన్న వాళ్ళు, ఈ రోజు మీకు మ్యాండేట్ ఉన్న వాళ్ళు, ఓవరాల్ గా రుణమాఫీ కూడా ఎందుకు మరి కేంద్రము రాష్ట్రాల మీదకే వదిలేస్తారా? ఈ బాధ్యత రాష్ట్రాల మీద వదిలేద్దామా? చూడాలి, ఎందుకు రుణమాఫీ కేంద్రం నుంచి కూడా ఉండాలి కదా అని. దట్స్ వాట్ ఐ యామ్ చేయొచ్చు కదా అని ఒక, దట్స్ వాట్ ఐ యామ్ ఇన్సిస్టింగ్ అబౌట్ లోన్ వేవర్, దాన్ని ఎందుకు పట్టించుకోలేదు? కొన్ని రాష్ట్రాల్లో చేస్తూ జాతీయ స్థాయిలో చేయాలనే ఆలోచన ఎందుకు చేయలేదు అనేది కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. రఘునందన్ గారు ఏంటి చెప్పండి, చెప్పండి చెప్పండి. ఇప్పుడు మిత్రుడు క్రిషాంక్ మాట్లాడుతూ ఏ బేసిస్ మీద మీరు ఈ పథకాలని ప్రకటిస్తూ వస్తున్నారని అడుగుతున్నారు. అది కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. నేను ఇందాకే చెప్పిన నా టర్న్లో మాట్లాడుతున్నప్పుడు అమలు ప్రారంభం అయిన తర్వాత ఆచరణలో వస్తున్నటువంటి ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకొని అవసరాలని బట్టి ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయం సరిపోకపోతే దాన్ని పెంచడానికి భవిష్యత్తు లోపల అవకాశం ఉంటుంది అని చెప్పినాం. మిత్రుడు గమనించాల్సింది ఏంటంటే జిఎస్టీ, నటుడు, నటనల గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో స్వామినాథన్ కమిటీ సిఫార్సులని ఏదో మాట్లాడుతున్నాడు క్రిషాంక్. స్వామినాథన్ కమిటీ తన సిఫార్సుల్ని భారత పార్లమెంటుకి ఇచ్చింది, యూపీఏ 1 ఆయాములో 2008లో ఇచ్చింది.
2008లో ఇచ్చిన తర్వాత 2014 దాకా మీరే ఉన్నారు అధికారంలో. రెండోసారి యూపీఏ 2 కూడా వచ్చింది. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయొద్దు, మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడవచ్చు, దీన్ని నటన అడగకపోతే ఏమంటారో చెప్పాలి. భారత పార్లమెంట్ ఒక చట్టం చేసి, భారత కేబినెట్ ఒక చట్టాన్ని తీసుకొస్తే, ఆ చట్టాన్ని మీడియా మిత్రుల సమావేశంలో చించి డస్ట్బిన్ లో వారేయడాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థని గౌరవించడం అవుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాదు, ఇంటీరియం బడ్జెట్ అని భారత రాజ్యాంగం ఏదైతే వెసులుబాటు ఇచ్చిందో దాని ప్రకారం మేము ఇంటీరియం బడ్జెట్ ఇస్తే భారత ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. ఏ వ్యవస్థ నాశనమైంది? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బదులు ఇంటీరియం బడ్జెట్ పెడితే భారత రాజ్యాంగానికి ఎక్కడైనా ముప్పు వచ్చిందా? శతరాయణ కౌల్లో ఎక్కడైనా ఇంటీరియం బడ్జెట్ పెట్టదా? మాట్లాడుకుందాం అదే చెప్తాను. క్రిషాంక్ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, ఇంకొకరు గాని దయించి విమర్శల్ని సద్విమర్శలుగా చేయండి అని అడుగుతున్నాం. 29% రాష్ట్రాలకు బడ్జెట్ వచ్చిన రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులను 31% పెంచమని 4 ఏండ్లు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ 29% నుంచి 31% రాష్ట్రాలకు పెంచలేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నుల వాటాను 32 నుంచి 42% పెంచిండు. ఇది ఫెడరల్ స్ఫూర్తి కాదు, సమాఖ్య స్ఫూర్తి కాదు. రాష్ట్రాలకు వచ్చేటువంటి బడ్జెట్ 45% రాష్ట్రాలకు వస్తా ఉంటే అది సమాఖ్య స్ఫూర్తిగా కనబడదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినాయి, దానికంటే అదనంగా కేంద్రం ఏమి ఇచ్చింది? రైట్, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఎందుకు ఇస్తారు అదనము? వెంకటకృష్ణ గారు ఒక ప్రశ్న అడగండి, ఒక ప్రశ్న అడగండి. రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా నేను. వెంకటకృష్ణ గారు, క్రిషాంక్ని అడుగుతలేను, రాష్ట్రాల ముఖ్యమంత్రిని అడుగుతున్నా. కేంద్రం మొత్తానికే సహకరించలే, నరేంద్ర మోడీ గారు ఒక రూపాయి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ అగ్రగామి, తెలంగాణలో 19%, మమతా బెనర్జీ వైబ్రంట్ వెస్ట్ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రి గారు కేరళ గణనీయంగా అభివృద్ధి చెందింది. కేంద్రం నుంచి 65% నిధులు అప్పనంగా వస్తే ఒక్కటి మాట్లాడకుండా ఒక ఆయన పోయి వైబ్రంట్ ఆంధ్రప్రదేశ్ అంటాడు, ఒక ఆయన పోయి వైబ్రంట్ వెస్ట్ బెంగాల్ అంటాడు. వస్తున్నాయి సార్ డబ్బులు అప్పనంగా రావడం ఏంటిదండి? ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా కేంద్రం ఇస్తే రెస్పాన్సిబిలిటీ అప్పనంగా ఇవ్వడం ఏంది? 29% నుంచి 31% పెంచడానికి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు 4 ఏళ్లు కాంగ్రెస్ కాదు కాదు, కాంగ్రెస్ ఉన్నా, యూపీఏ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా, ఎవరు జేబుల్లో సొమ్ము, ఎవరు జేబులో, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రఘునందన్ గారు, ఎవరు జేబుల్లో సొమ్ము తీసుకొచ్చి లేకపోతే ఆస్తులమ్మి అప్పనంగా ప్రజలకేమి దారాదత్తం చేయడం లేదు, ప్రజలు కట్టే సొమ్మే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు దోచుకున్నారు, ఎవరు దోచుకోలేదు అనే ఆ చర్చ వేరే. మళ్ళీ కాకపోతే ప్రజల సొమ్మే ప్రజలకు వెళుతోంది తప్ప అప్పనంగా ఎవరు తీసుకొచ్చి ఇవ్వడం లేదు అనేది ఒక అంశం. అయితే డిమానిటైజేషన్తో 50,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని నిర్వీర్యం చేశాం అనే స్టేట్మెంట్ ఒకటి వచ్చింది దీంట్లో ఆర్థిక మంత్రి నోటి వెంట. అంటే డిమానిటైజేషన్ వల్ల ఈ దేశానికి లాభం జరిగింది 50,000 కోట్లు అన్నమాట. ఇది 50,000 కోట్ల రూపాయల కోసం అంత తతంగం ఒక ఏడాది పాటు, కనీసం ఒక ఏడాది పాటు ప్రజలు అన్ని కష్టాలు పడాల్సి వచ్చిందా అనేది ఒక అంశం. అయితే 29 ఏళ్ల వయసు లోపు ఉన్న ఒక యువకుడు నెలకు 100 రూపాయల చొప్పున 60 ఏళ్ళు కడితే 60 ఏళ్ల తర్వాత నెలకు 3,000 రూపాయలు వచ్చే పెన్షన్ ఇస్తామని చెప్పడం అనేది ఏ రకమైన సంక్షేమ పథకం? పైగా దానికి 500 కోట్లు కేటాయించడం అనేది ఇది ఎంత, అది ఇప్పుడు చూసే వాళ్ళకి అదేదో పెద్ద సంక్షేమ పథకం వచ్చినట్టు కనపడుతుంది, కానీ దాని లోపలికి వెళ్తే అసలు రంగు బయటపడుతుంది. ఈ ఇంకా మిగతా అంశాలు చర్చించే ముందు చిన్న కమర్షియల్ బ్రేక్. నగలు కొనడం పెద్ద విషయం కాదండి, లాస్ చేసుకోకుండా కొనాలి. పిల్లలు పుట్టినప్పటి నుంచే సేకరించడం ప్రారంభిస్తాం. బంగారం, వజ్రం, వెండి లేదా సేవింగ్ స్కీమ్ ఏదైనా కావచ్చు, ఏ నగలైనా సరే అసలైన ధర కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. కొత్త కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ లో ఇప్పుడు ఉంది ఇంకా ఇంటెన్స్ ఫ్రెష్నెస్, తాజాదనం బ్లాస్ట్ ఇచ్చే స్పెషల్ కూలింగ్ క్రిస్టల్స్ తో. ఎటు చూసినా ఇక తాజా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్, ఘాటుగా, ఎర్రగా, తాజాగా, కొత్తగా. ఇప్పుడు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ తో కోల్గేట్ టూత్ బ్రష్ పూర్తిగా ఉచితం.
MBMR రియల్ ఎస్టేట్ వారి మరో ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శ్రీ ఆంజనేయ టౌన్షిప్ బందరు హైదరాబాద్ హైవేను ఆనుకుని ఈడుపుకలినందు 100% వాస్తుతో 200 డబుల్ మరియు ట్రిపుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ నేడే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా? టూత్ పేస్ట్ లో ఉప్పు? అవును, కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ తో పళ్ళ సమస్యలా ఛాన్సే లేదు. ఇందులో ఉప్పు మైక్రో క్రిస్టల్స్ ఉన్నాయి. దీని వినూత్నమైన ఫార్ములా పళ్ళకి అంటుకుని ఉన్న క్రిములను సున్నితంగా రుద్ది శుభ్రం చేయడానికి తోడ్పడి ప్రాబ్లం ఫ్రీ పళ్ళని ఇస్తుంది. పళ్ళ సమస్యలా ఛాన్సే లేదు. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్. 30 ఏళ్లుగా ఇలాంటి వందలాది ఘాట్స్ లో వేలాది మంది సాటిలేని శుభ్రత కోసం XXX ని నమ్ముతున్నారు. తెలుగింటి అత్తకోడళ్ళు అసలైన తెల్లదనం కోసం వారెంపిక XXX అంటున్నారు. ఆయిల్ గ్రీస్ మరకలతో ఫైట్ చేసే మన మెకానిక్ మహికి కూడా XXX బెస్ట్ ఫ్రెండ్. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ కి నచ్చే నంబర్ 1 బ్రాండ్ XXX మ్యాటిక్. లక్షలాది ఇళ్లలో మీరే స్వయంగా టెస్ట్ చేశారుగా, మరి ల్యాబ్ లో టెస్ట్లు ఎందుకు? వాడి చూడమని చెప్పడం ఎందుకు? XXX ఇది అప్రూవ్డ్ కాదు, ప్రూవ్డ్. XXX దేశం మెచ్చే తెలుపు. అర్చిక గోల్డ్ కంపెనీకి రండి. అర్చిక గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చిక గోల్డ్ కంపెనీ. వివాహం జరిగి 8 సంవత్సరాలైనా పిల్లలు లేరని బాధపడుచున్నారా? సంతానం లేమికి ఇక చెక్. డాక్టర్ సరితాస్ హెల్దీ హోమియోపతి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్ రోడ్, కొత్తపేట, గుంటూరు. MBMR రియల్ ఎస్టేట్ వారి మరో ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శ్రీ ఆంజనేయ టౌన్షిప్ బందరు హైదరాబాద్ హైవేను ఆనుకుని ఈడుపుకలినందు 100% వాస్తుతో 200 డబుల్ మరియు ట్రిపుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ నేడే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. నెయ్యి ఎలా ఉండాలి? లేత గోధుమ వర్ణంతో బంగారంలా మెరిసిపోవాలి. సువాసన భరితంగా గుమగుమలాడుతూ నోరూరించాలి. అంతెందుకు, సింపుల్ దుర్గా నెయ్యి ఇలా ఉండాలి. ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా సరికొత్త ప్యాక్ లో మన దుర్గా నెయ్యి. రుచికరం, శుచికరం, ఆరోగ్యవంతం, దుర్గా నెయ్యి. ఫెయిల్ అయినా ముందుకి సాగడం, నాకైతే అదే లోపలి నుంచి స్ట్రాంగ్. ఆఫ్ కోర్స్ ఒక సినిమా నడవకపోతే బాధగా ఉంటుంది. మాది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి బాధపడం. ప్రతి ఫిల్ము ఏదో ఒకటి నేర్పిస్తుంది, అదే అన్నిటికంటే గొప్ప విషయం. I think కష్టాలని స్మైల్ తో ఎదుర్కోవడమే లోపలి నుంచి స్ట్రాంగ్. Colgate Strong Teeth మీ స్మైల్ ని లోపలి నుంచి స్ట్రాంగ్ గా ఉంచుతుంది. డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు క్యారెట్ కి 46,000 కి మించి ఇస్తే తెలిసే మోసపోతున్నానని అర్థం. డోంట్ గివ్ 1 రూపీ మోర్. ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం, మన క్రేన్ వారి నూతన ఉత్పాదన క్రేన్ మ్యాజిక్. ఎన్నో సుగంధ ద్రవ్యాల మేలు కలయికే మన క్రేన్ మ్యాజిక్. ఒక్కసారి తిని చూసిన మీకే తెలియను, చల్ల చల్లగా, తీయ తీయగా క్రేన్ మ్యాజిక్. 30 ఏళ్లుగా ఇలాంటి వందలాది ఘాట్స్ లో వేలాది మంది సాటిలేని శుభ్రత కోసం XXX ని నమ్ముతున్నారు. తెలుగింటి అత్తకోడళ్ళు అసలైన తెల్లదనం కోసం వారెంపిక XXX అంటున్నారు. ఆయిల్ గ్రీస్ మరకలతో ఫైట్ చేసే మన మెకానిక్ మహికి కూడా XXX బెస్ట్ ఫ్రెండ్. మా ఇంట్లో వాషింగ్ మెషిన్ కి నచ్చే నంబర్ 1 బ్రాండ్ XXX మ్యాటిక్. లక్షలాది ఇళ్లలో మీరే స్వయంగా టెస్ట్ చేశారుగా, మరి ల్యాబ్ లో టెస్ట్లు ఎందుకు? వాడి చూడమని చెప్పడం ఎందుకు? XXX ఇది అప్రూవ్డ్ కాదు, ప్రూవ్డ్. XXX దేశం మెచ్చే తెలుపు. MBMR రియల్ ఎస్టేట్ వారి మరో ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శ్రీ ఆంజనేయ టౌన్షిప్ బందరు హైదరాబాద్ హైవేను ఆనుకుని ఈడుపుకలినందు 100% వాస్తుతో 200 డబుల్ మరియు ట్రిపుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ నేడే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. Innovation is being unique. Innovation is the emphasis of a vision. Such a great vision has laid foundation for sitting above Andhra Pradesh Innovation Society. అర్చిక గోల్డ్ కంపెనీకి రండి. అర్చిక గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చిక గోల్డ్ కంపెనీ. దోమలకు మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే అవకాశం ఇవ్వకండి. ఆల్ అవుట్ అల్ట్రా 100% ఎక్కువ పవర్ తో. ఆల్ అవుట్, టఫ్ గా ఉండడం మంచిదే. ఎస్సి జాన్సన్, ఎ ఫ్యామిలీ కంపెనీ. చిట్ స్కీమ్ లో నెల నెల మీరు కట్టేది డబ్బు కాదండి, మీ కష్టార్జితం. అందుకే మొదటి నెల ఇన్స్టాల్మెంట్ ని మీ పేరుతో నేనే కడతాను. నగల VA లో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.
మంచి ఆరంభం కోసం నేను టూత్పేస్ట్ ని కేర్ఫుల్ గా సెలెక్ట్ చేస్తాను. కోల్గేట్ వేద్ శక్తి, ఉసిరి, ఆలోవెరా, లవంగం, తేనె మొదలైన ఎన్నో మూల పదార్థాలు ఉన్నాయి. ఇది కోల్గేట్ తయారీ. కోల్గేట్ మాకు ఓ డెంటల్ ఎక్స్పర్ట్ లాగా. కంప్లీట్ ప్రొటెక్షన్ కోసం నేను కోల్గేట్ వేద్ శక్తి వాడతాను. కోల్గేట్ వేద్ శక్తి, వేద విజ్ఞానాలతో కూడిన సంపూర్ణ రక్షణ. MBMR రియల్ ఎస్టేట్ వారి మరో ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శ్రీ ఆంజనేయ టౌన్షిప్ బందరు హైదరాబాద్ హైవేను అనుకుని ఈడుపుకల నందు 100% వాస్తుతో 200 డబుల్ మరియు ట్రిపుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ నేడే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. అర్చికా గోల్డ్ కంపెనీ, మీ కలలు నెరవేరని. మెరుగైన టెక్నిక్ కోసం కావాలి ఫ్లెక్సిబిలిటీ, పళ్ళని శుభ్రంగా ఉంచాలన్నా కావాలి ఫ్లెక్సిబిలిటీ. రేపటి నుంచి కోల్గేట్ సూపర్ ఫ్లెక్సీతో ఆడు. దీని ఫ్లెక్సిబుల్ మెడ నోటిలో ప్రతి క్లిష్టమైన మూలకి చేరుతుంది. లాంగ్ ఆఫ్ నుంచి లాంగ్ ఆన్ దాకా నోటినంతా శుభ్రం చేస్తుంది. ఫ్లెక్సిబిలిటీకి కొత్త కెప్టెన్ కోల్గేట్ సూపర్ ఫ్లెక్సీ. MBMR రియల్ ఎస్టేట్ వారి మరో ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శ్రీ ఆంజనేయ టౌన్షిప్ బందరు హైదరాబాద్ హైవేను అనుకుని ఈడుపుకల నందు 100% వాస్తుతో 200 డబుల్ మరియు ట్రిపుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ నేడే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. నగలు కొనడం పెద్ద విషయం కాదండి, లాస్ చేసుకోకుండా కొనాలి. టైం కి బోన్ చేయకుండా, హెల్త్ ని గమనించకుండా, ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయకుండా, కష్టపడి సంపాదించిన డబ్బును ఈజీగా వదులుకోవచ్చా? నగలు కొనడానికి అంటూ ఒక రోజు గడపండి. ధరల్ని కనీసం 4-5 కోట్లలో కంపేర్ చేయండి. ఏ నగలైనా సరే అసలైన ధర కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లెఫ్ట్ అండ్ రైట్. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని చేసిన నోట్ల రద్దు, ఆ తర్వాత 2 సంవత్సరాలున్నర దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ నోట్ల రద్దు వల్ల జరిగిందేంటి, ఒరిగిందేంటి, దేశానికి జరిగిన లాభం ఏంటి, అన్ని కష్టాలు, అన్ని వెతలు, మధ్య మధ్యలో ఇబ్బందులు చాలా వచ్చినా కూడా మన ప్రధాని తీసుకున్న నిర్ణయం అనే ఒక నమ్మకంతో యూత్ కానీ ప్రజలు కానీ వ్యాపార వర్గాలు కానీ సహకరించి చేసిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద ఇప్పటి వరకు ఎవరికి వాళ్ళు ఊహాజనితమైన చర్చలు లేకపోతే అంచనాలు మినహాయిస్తే స్పష్టమైన ఇది లాభం జరిగింది, డిమానిటైజేషన్ అనే ఒక పెద్ద ప్రక్రియ ద్వారా ఇది ఈ దేశానికి లాభం జరిగింది అనే మాట ఇప్పటి వరకు అధికారికంగా రాలేదు. ఫస్ట్ టైం ఈ బడ్జెట్లో అది స్పష్టంగా ఆ నోటి వెంట వినిపించింది, ఆర్థిక మంత్రి గారి నోటి వెంట. అదేంటి అంటే డిమానిటైజేషన్తో 50,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని నిర్వీర్యం చేశాం, అంటే డిమానిటైజేషన్ ద్వారా జరిగిన లాభం 50,000 కోట్లు ఇది మనం సాధించింది డిమానిటైజేషన్ ద్వారా. ఇది అనుకున్న దానికంటే ఎక్కువనా తక్కువనా? అసలు ఈ దేశంలో 50,000 కోట్లే ఉందా నల్లధనం? దీనికోసమేనా డిమానిటైజేషన్ వచ్చింది? ఇంకేం చేశారు? ఇవేమీ క్లారిటీ లేకుండా చెప్పిన ఈ మాట ఒక రకంగా దానికోసం అంతగా తాపత్రయపడిన ప్రజలకి నిరుత్సాహాన్ని మిగిల్చిందని చెప్పాలి. సో లక్ష్మణ్ గారు, 50,000 కోట్ల రూపాయల నల్లధనం వెలికి తీసిన డిమానిటైజేషన్ అనేది బడ్జెట్లో ప్రస్తావన, దీనివల్ల ఒరిగింది ఏమైనా ఉందని అనుకోవాలా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటల్ని? మీరు అడిగిన దానిపైన స్పందించే ముందు ఒక్కటే, 2 సబ్మిషన్స్. రైతులకు సంబంధించి ప్రకటించిన పథకంలో 2 హెక్టార్ల భూమి ఉన్నటువంటి వాళ్ళని గురించి ప్రస్తావన చేశారు, కానీ కౌలుదారులకు సంబంధించి అస్సలు ప్రస్తావన లేదు. అసలు చాలా తెలంగాణలోనే, ఆంధ్రాలోనే చాలా చోట్ల ఇవాళ కౌలుదారుల సంఖ్య పెరిగింది, వాళ్లే నిజమైన సాగుదారులు. ఆహార భద్రత కల్పించడంలో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళ యొక్క వాళ్ళను ఆదుకునేటువంటి పరిస్థితి రావడం లేదు. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్నది కూడా వాళ్లే. రెండవది, యూపీ ఎన్నికల్లో ప్రధానమంత్రి గారు మోడీ గారే రుణమాఫీని గురించి ప్రకటించింది. అది దేశవ్యాప్తంగా ప్రకటించమని రైతులు ఢిల్లీకి వెళ్ళే 10,000 సంఖ్యలో ప్రదర్శన చేసి డిమాండ్ చేసినా దాన్ని పట్టించుకోవాలి. ఇవాళ పంటల సమగ్ర బీమా పథకాన్ని కూడా ఈరోజు పరిగణలోకి తీసుకోనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మీరు ప్రస్తావించినటువంటి
పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి విషయంలో 130,000 కోట్ల రూపాయలు బయటకు వచ్చింది, అందులో 50,000 కోట్ల రూపాయలను సీజ్ చేశాము అని చెప్పి చెప్పారు. ఈ పెద్ద నోట్ల రద్దు చేసే ముందు 300,000 కోట్లుంది, 400,000 కోట్ల రూపాయలు నల్లధనం మూలుగుతున్నది, దాని అంతా బయటకు వస్తుంది, అదంతా కేంద్ర ప్రభుత్వానికి ఖజానాకు వస్తుంది, దాన్ని ప్రజలకు వెచ్చిస్తాము ప్రజా సంక్షేమానికి అని చెప్పేసి చాలా ఘనంగా ప్రకటించడం జరిగింది. తీరా ఈరోజు బడ్జెట్ గతంలో ఆర్బీఐ ప్రకటించింది 99.5% అంతా వెనక్కి వచ్చేసిందని, అక్కడేమీ నల్లధనానికి సంబంధించినటువంటి ప్రస్తావనలే లేవు. రెండవది కొత్త నోట్లు 500 నోట్లు కానీ 2,000 నోట్లు ప్రింట్ చేయడానికే దాదాపు 20,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారనేటువంటి గణాంకాలు ఒకటి బయటకు వచ్చినాయి. పాత నోట్లను ఏం చేయాలి, వాటిని డిస్ట్రాయ్ చేయాలి, వాటి కోసం ఖర్చు పెట్టారు. ట్రాన్స్పోర్ట్ చేయాలి, దానికే ఖర్చు అయింది. ప్రజలు పడినటువంటి ఇబ్బందులు పక్కన పెట్టి అసలు ఖర్చు అయింది ఎంత, ఈ ప్రక్రియ అమలు చేయడానికి అయిన ఖర్చు ఎంత, ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి 50,000 కోట్ల రూపాయలు సీజ్ చేసినామంటే మరి వచ్చినటువంటి ప్రయోజనం ఎంత భారతదేశ ఆర్థిక వ్యవస్థకి. ఈరోజు కేంద్ర మంత్రి దానికి సమాధానం చెప్పారా బడ్జెట్లో? దానివల్ల ఎన్ని ఉద్యోగాలు అసంఘటిత కార్మిక వర్గానికి పోయినాయి, చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఎన్ని మూతపడ్డాయి, వ్యవసాయ రంగం మరి అప్పులు దొరక్క లేకపోతే పంట వేసుకోలేక సకాలంలో వాటిని అమ్ముకోలేక వచ్చినటువంటి పంటను ఎంత నష్టపోయారు? రైట్ రఘునందన్ గారు, ఒక రకంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది కేంద్ర ప్రభుత్వానికే కాదు దేశ ప్రజలందరికీ చాలా వ్యయ ప్రయాసాలకు గురి చేసిన ఒక ప్రక్రియ అది. అయినా సరే భరించారు, దీనివల్ల ఒక లాభం జరుగుతుంది లేకపోతే దేశానికి ఏదో ఒక మంచి జరుగుతుంది, నల్లధనం వస్తుందో లేకపోతే అక్రమార్కులు అందరూ బయటపడతారో సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత 1 ఇయర్కి పెద్దగా ఏమీ జరగలేదనే అనుమానాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కూడా ఎప్పుడు స్పష్టంగా చెప్పలా. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని నిర్వీర్యం చేసాం డిమానిటైజేషన్తో, అంటే ఇక 50,000 కోట్ల కోసం ఇంత కష్టపడాల్సి వచ్చిందా అనే చర్చ మొదలైంది. సో మీరేం చెప్తారు దీనికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రకటించింది కాబట్టి మొత్తం డబ్బులు తీసుకుంట ఇంకా బీజేపీ ఏముంటుంది, నల్లధనం ఎక్కడ, అంత తెల్లధనం ఏంటి అని అంటే పన్ను కడితే వచ్చేటువంటి ఆదాయం 12,000 కోట్లకు పెరిగింది అనేది మన గణాంకాలు కనబడతా ఉన్నాయి. నల్లధనం తెల్లధనం అయిందా, లేదా నల్లధనానికి పన్ను కట్టి ఇతరుల ఖాతాలలో వేసి తెల్లధనం చేసిండ్రా, ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతా ఉన్నాయి, ఎన్ని 100,000 కోట్లు వస్తాయి అనేది ఇట్ ఈస్ ఏ లాంగ్ రన్ ప్రాసెస్. డెఫినెట్గా భారత ప్రభుత్వం దానికి సమాధానం చెప్తుంది, దానికి ప్రజల ముందు ఉంచుతాం. దాంట్లో ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది ఉందని నేను అనుకోవట్లేదు. ఇబ్బంది సమస్య కాదు, డిమానిటైజేషన్ మీద ఇంకా మభ్యపెట్టే ప్రయత్నమే జరుగుతోంది వాస్తవాలు బయటికి వెల్లడించకుండా. ఇదే ఈ వాస్తవమే వాస్తవం కాదని ఇంకా వేరే దీనికి ఏదో చెప్తూ పోతే ప్రజలు ఇంకా మభ్యపెట్టడమే అవుతుందేమో. అది వెంకటకృష్ణ గారు, నరేంద్ర మోడీ గారు, రఘునందన్ రావు గారికి డిమానిటైజేషన్ గురించి ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి చర్చల్లో పాల్గొని సమాధానం చెప్పిన సందర్భంలో వారు మాట్లాడిన ఒక మాట నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్నాను. భారతదేశం లాంటి ఒక పెద్ద అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డిమానిటైజేషన్ చేయాలనేది భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. ఒకవేళ మోడీ గారు ఇంకొక లక్ష్యంతోటో, రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాబట్టి సమర్థిస్తున్నారని అనుకున్నట్లయితే, టీవీ ఛానల్ చర్చలలో ప్రజలకు ఆశించినటువంటి సమాధానాన్ని ఇస్తలేమని మీరు భావిస్తున్నట్లయితే, ఎందుకు డిమానిటైజేషన్ భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసిన రోజు చెప్పినారు? దానికి వక్రపాశాలు వద్దు, దాని లక్ష్యాన్ని ఎవరు ప్రశ్నించలేదు, డిమానిటైజేషన్ యొక్క లక్ష్యాన్ని ఎవరు ప్రశ్నించడం లేదు ఇక్కడ. కానీ అమలులోనో లేకపోతే లక్ష్యాన్ని చేరడంలోనో ఫెయిల్ అయింది అనేది స్పష్టంగా కనబడుతోంది. ఇవాళ ప్రభుత్వ ప్రకటన ఆర్థిక మంత్రి ప్రసంగంతోనే అర్థమైంది. అది ఇది ఎవరు చెప్పలే. నేను అదే చెప్తా ఉన్నా వెంకటకృష్ణ గారు, మీరు మీ సంస్థ లోపల మీ దగ్గర 100,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది, మీ దగ్గర 100,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు,
ప్రతి ఒక్కరు అకౌంట్లో 100,000 రూపాయలు వేసేసుకున్నారు మీరు. అది వెంకటకృష్ణ గారి సంస్థకు సంబంధించినటువంటి సొమ్ము ఉద్యోగస్తుల ఖాతాల్లోకి వచ్చిందని అనుకుందాం ఒక్క నిమిషానికి. అది బ్లాకా వైటా, దానికి ట్యాక్స్ పడుతుందా పడదా, రేపు ఎట్లా రికవరీ చూపెడతారు అంటే ఇక 99.5% శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ప్రతి ఒక్క చట్టం తీసుకొస్తే ఆడ జట్మలానీలు, కపిల్ శివాలు, రఘునందన్ రావు లాంటి మేధావులు చూసుకుంటూ తీసుకొని వస్తా ఉన్నారు. ఉన్నది ఉన్నట్టే చెప్తాను. డబ్బులు వాపస్ వచ్చినాయి. వెంకటకృష్ణ గారి అకౌంట్ లో వచ్చిన డబ్బులని వెంకటకృష్ణ గారి అవునా కాదా చెప్పుకోవడానికి బాగుంటాయి సార్, చెప్పుకోవడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి. ఆ మాత్రం దానికి వాడి అకౌంట్ లోకి పోయినాయి, వీడి అకౌంట్ లోకి పోయినాయి చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి ప్రక్రియ సడన్ గా ప్రకటించడం ఎందుకు? అందరు దొంగలు సర్దుకుంటారనే కదా సడన్ గా స్క్రీన్ మీదకి వచ్చి ప్రకటించారు. అంత చేసిన తర్వాత కూడా ఇంతమంది ఫ్లాప్ అయిన, ఇది ఫ్లాప్ అయిన ఒక ప్రోగ్రామ్, డిమానిటైజేషన్ అనేది ఒక ఫ్లాప్ అయిన కార్యక్రమంగా ఒప్పుకొని తీరాల్సిందే మనం. ఇంకా అందులో సందేహం, ఎందుకంటే ఆర్థిక మంత్రి కృష్ణ గారు ఎందుకంటే ఎందుకంటే అది ప్రకటించిన మరుక్షణమే ఫస్ట్ చేయకొట్టినోడు నేనే, ఇప్పుడు ఆర్థిక మంత్రి నేను ఇన్నాళ్ళు వెయిట్ చేశా అసలు వాస్తవాలు బయటకు వస్తాయేమో అని. ఆర్థిక మంత్రి చెప్తున్నాడు ఓన్లీ 50,000 కోట్లే దొరికింది అని. కాబట్టి ఏదో కొండం దవ్వి ఎలకం తీశారనేది అర్థమైంది. కాబట్టి నేనే అంటున్నా అది ఫ్లాప్ అయింది. వెంకటకృష్ణ గారు మీరే కాదు, ఈ దేశంలో ఉన్న అనేక మంది ముఖ్యమంత్రులు మేము చెప్తేనే డిమానిటైజేషన్ చేసినారు. చూద్దాం లేండి సార్, చూద్దాం సార్, అట్లా తొందరపడదు వెంకటకృష్ణ. ఒక్క నిమిషం రఘు గారు, కుటుంబరావు గారు, డిమానిటైజేషన్ వల్ల 50,000 కోట్లే నల్లధనమే నిర్వీర్యం చేశామనేది ఆ ప్రోగ్రామ్ యొక్క ఫ్లాప్ అయ్యిందనే దాన్ని తెలియపరుస్తుందా? లేకపోతే రఘునందన్ గారు చెప్తున్నట్టుగా డబ్బులున్న వాళ్ళు వాళ్ళ అకౌంట్లో వీళ్ళ అకౌంట్లో వేసి సేవ్ అయిపోయారు ముందే గ్యాప్ టైంలో అని చెప్పి దాన్ని ఏమైనా నమ్మాలా? మీరు కూడా బడ్జెట్ సరిగా చదివినట్లేదు వెంకట్ గారు. ఎందుకంటే 50,000 కూడా రాలేదు. నిర్వీర్యం చేసేవన్నా కాదు, కాదు నిర్వీర్యం కూడా కాదు. మీరు కేర్ఫుల్గా సెంటెన్స్ చదవండి. హ్యాస్ బ్రాట్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఆఫ్ అబౌట్ 130,000 crores టు ట్యాక్స్, లెట్ టు సీజర్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ ఎసెట్స్ వర్త్ 50,000 crores. సీజర్ అండ్ అటాచ్మెంట్ ఆఫ్ 50,000 crores అంటే క్యాష్ ఎంత వచ్చింది అనేది ఇక నెగ్లిజిబుల్, నెగ్లిజిబుల్ అనమాట. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి మోడీ నా ప్రోగ్రామ్ కరెక్ట్గానే అయింది, వాళ్ళ ట్యాక్స్ పేర్లు పెరిగారు, ట్యాక్స్ ఇన్కమ్ పెరిగింది అని ఇట్లా చెప్తూనే ఉంటారు. కానీ పాత స్టాటిస్టిక్స్ చూస్తే రెగ్యులర్గా ట్యాక్స్ పెరుగుతూనే ఉండింది. ఎప్పుడైతే చిదంబరం గారు ట్యాక్స్ రేట్స్ తగ్గించడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఇయర్ ఆన్ ఇయర్ యాడ్ అవుతూనే ఉంది. ట్యాక్స్ ల్యాబ్లు మారినప్పుడల్లా, అంటే సరళీకృతం చేసినప్పుడల్లా నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేర్స్ పెరుగుతున్నారు, కంప్లైంట్స్ పెరుగుతుంది. కాబట్టి ఆ గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ మెయిన్ ఏంటంటే ఇవాళ బడ్జెట్లో చేసిన బ్రహ్మాండమైన అంకెల్ గారిని చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఆ అంకెల్ గారిని ఎంత బాగా చేయగలిగారు ఆర్థిక మంత్రి గారు అంటే, ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చిన ఆయన, ప్లస్ గోయల్, అదేవిధంగా ముంబై యూనివర్సిటీలో లాలో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చిన ఆయన. కాబట్టి యాజ్ ఏ లాయర్ బాగా ప్రజెంట్ చేయగలరు, యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ నెంబర్స్ బాగా ఫడ్జు చేయగలరు. అది క్లియర్గా చూపించారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, 2-3 పెద్దవి కాదు. ప్రధానమంత్రి సడక్ యోజన వలన మీరు రోడ్లపైన ఎంత బాగా నడుస్తున్నారు, అందుకని ఈసారి 15,500 కోట్ల నుంచి అలోకేషన్ 19,000 కోట్లు చేస్తున్నా అన్నారు. అరే నిజంగా ఒక్కసారి ఇంత పెంచారా అని చెప్పేసి నెంబర్స్లో చూశాను. 17-18లో 19,000 ఉండింది, 18-19లో ఎస్టిమేట్స్ 19,000 ఉంది, యాక్చువల్స్ ఇప్పుడు వస్తూ ఉంటే కనుక రివైజ్డ్ ఎస్టిమేట్స్ 15,500 అవుతుంది. అందుకని తిరిగి 19,000 పెట్టారు, అంటే 1 రూపాయి పెట్టారు ఎక్స్ట్రా, పెట్టలేదే. పోనీ ఖర్చు పెడుతున్నానని చెప్పొచ్చు కదా, వాస్తవం 19,000 పెట్టాను, 15,500 కోట్లే ఖర్చు అయింది ఇదని. అండ్ ఫిస్కల్ బడ్జెట్ 3.5 కంటే కింద పెడతామని చెప్పేసి 3.4 చూపించామన్నారు. అదొకటి. ఎంత క్లాసిక్గా ఫడ్జ్ చేశారంటే, ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ షేర్లు ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ కొని మేము డిస్ఇన్వెస్ట్మెంట్ చేశాము అని చెప్పేసి డబ్బులు చూపించుకుని 1,200,000 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ క్యాప్ ఉంది, దాని నుంచి ఆల్రెడీ 100,000 కోట్లు ఈ విధంగా చేసాము, డిస్ఇన్వెస్ట్మెంట్లో సంపాదించాము, ఇంకో 80,000 కోట్లు ఈ సంవత్సరం సంపాదించాం. 80,000 కోట్లు పబ్లిక్ అమ్మగలిగారా మీరు? పబ్లిక్ సెక్టర్ షేర్స్ ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడన్నా? ఓఎన్జీసీని అప్పుల్లోకి తీసుకెళ్లారు. ఎందుకు? ఓఎన్జీసీ తోటి కొనిపించారు దేన్ని? హెచ్పిసిఎల్ని.
అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆర్ఈసీ తోటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేకపోతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ తోటి కొనిపించి, అంటే మీరు లోపల ఒక్క సంస్థ ఇంకో సంస్థ కొనుక్కుని డిసిన్వెస్ట్మెంట్ అంటారు ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే ఎడం చేత్తో డబ్బులు కుడి చేత్తో పెట్టుకుని. అండ్ జిఎస్టీ ఎంత బ్యాడ్గా ఇంప్లిమెంట్ చేశారు, ఎంత బ్యాడ్గా ప్రొజెక్షన్స్ ఉన్నాయంటానికి ఆయన ఇమీడియట్గా మొబైల్ పైన కూడా చూసుకోవచ్చు. 2017-18లో 1,08,000 కోట్లు పెట్టారు కంపెన్సేటరీ ఫండ్ టార్గెట్, 54,000-55,000 వచ్చింది. ఇది చాలా తప్పు పెట్టారు, 50% ఇది చాలా తప్పు పెట్టారంటే లేదు మాది చాలా కరెక్ట్ అని చెప్పేసి 2018-19 మళ్ళా 100,000 కోట్ల పైన పెట్టారు. పెడితే మళ్ళీ ఎంత వచ్చిందండి, ఇంకా 1.5 మిగిలింది, 51,000 వచ్చింది. మళ్ళా నెక్స్ట్ ఇయర్కి ఎంత పెట్టారు, 100,000 కోట్లు పెట్టారు. అంటే ఈ రాంగ్ నెంబర్స్ ఎందుకు, తెలిసి కూడా తప్పులు ఎందుకు చేస్తారని కాదు, మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బ్యాలెన్స్ రైట్ హ్యాండ్ సైడ్ బ్యాలెన్స్ చాలా విషయాల్లో ఇష్యూస్ పక్కన పెడదాం. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్టా, ఇంటరిమ్ బడ్జెట్టా, లేకపోతే అసలు ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. బట్ బడ్జెట్ డాక్యుమెంట్ మాత్రం ఇంటరిమ్ బడ్జెట్ అనే ఉంది, ఓట్ ఆన్ అకౌంట్ అనే ఉంది. ఇప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ అంటే మీకు ఇంటరిమ్ బడ్జెట్ లో కొత్త ప్రోగ్రామ్స్ ఇస్తారా? ఇవ్వడానికి లేదు, యాక్చువల్గా 4 నెలలకు ఇవ్వాలి కదా. ఇవ్వడానికి లేదు, అవును, 4 నెలలకు ఇవ్వకుండా మీరు ఎగ్జిస్టింగ్ 2018-19లో ఏదైతే రైతులకి స్కీమ్ చేశారో దానికి కూడా మళ్ళీ 20,000 కోట్లు ప్రొవైడ్ చేశారు కొత్తగా. కొత్తగా అంటే ఆ స్కీమ్ డిసెంబర్ నుంచి కౌంట్ చేస్తామని చెప్పి అదే అని కొత్తగా చేశారు. ప్లస్ ఇంకో 2 ఇన్స్టాల్మెంట్స్ నెక్స్ట్ ఫుల్ బడ్జెట్ వచ్చిన అసలు డిసెంబర్ నుంచి. ఇది పెద్ద ఫ్రాడ్ ఏమో ఒక రకంగా, అంటే అనొచ్చు ఈ పదం అనకూడదు, ఆర్థిక నిపుణులుగా మీరు చెప్పాలి, లేకపోతే ఈ బడ్జెట్లో లేని దాన్ని గత బడ్జెట్లో టచ్ అయిన దాన్ని ప్రవేశపెట్టని దాన్ని లేదా ప్రకటించని దాన్ని లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే డిసెంబర్ నుంచి అమలు చేస్తాము అని అంటే అది ఈ బడ్జెట్కి ఎలా వర్తిస్తుంది? అది అంటే ఈ బడ్జెట్లో ఎక్స్పెండిచర్ కింద ఎలా చూపిస్తారు? అంటే ఈ బడ్జెట్ చూపించలేదండి, 2018-19 దాంట్లోనే రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 20,000 దీన్ని యాడ్ చేసుకుంటున్నా అని చెప్పేసి అని చెప్పారు క్లియర్గా. 19-20కి 75,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. బట్ నేను అనేది ఏంటంటే ఇంటరిమ్ బడ్జెట్ చెప్పినప్పుడు మీరు ఈ అలోకేషన్స్ ఏ విధంగా చేస్తారు, ఈ అలోకేషన్స్ మిస్లీడింగ్, ఒక ప్రెసిడెంట్ పోయి ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో అది పోయి ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయి, వాళ్ళ కేంద్రం చేస్తే రేపు మేము అమలు చేస్తాం. ఆల్రెడీ కేసీఆర్ గారు అన్నారు అది కాదు, రేపు కేంద్రం కనుక అదే పని చేస్తే మనము అదే చేద్దాం, రెడీ చేయండి అని ఆల్రెడీ ప్రకటించారు. అంతే, ఓపెన్ గా ప్రకటించారు చేస్తాయి, ఎందుకంటే యదా రాజా తదా ప్రజా, ఓపెన్ గా ప్రకటించారు. సెంట్రల్ గవర్నమెంట్ రైట్, స్టేట్ గవర్నమెంట్. కృష్ణ గారు, ఇక్కడ ఇది ఎన్నికల బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ లేకపోతే మనం ఇంకొక బడ్జెట్ అనుకుంటాం కాబట్టి దీంట్లో నిజంగానే ఎన్నికల బడ్జెట్ అనే చర్చ జరుగుతున్నప్పుడు ఎన్నికలకు సంబంధించి ఫెయిల్యూర్స్ ఏమున్నాయనే యాంగిల్లోనే మనం చర్చిస్తాం. అది విమర్శనాత్మకంగాను డిగింగ్గాను ఉంటుంది. ఒకటి, డిమానిటైజేషన్ ఫెయిల్ అయిందనే స్పష్టంగా కనపడుతుంది ఈ బడ్జెట్ ద్వారా, గవర్నమెంట్ ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేసింది. రెండోది ఆర్థిక నేరగాళ్ళు విదేశాలకు పారిపోయారు, వాళ్ళు పారిపోయిన వాళ్ళని వెనక్కి రప్పించే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తాం లేదా చేస్తున్నాం అని ప్రకటించారు. అంటే మళ్ళీ మేమే వస్తాం, మేమే చేస్తాం అనే తరహాలో పారిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది ఆల్రెడీ, మేమే చేస్తాం అంటే ఇవన్నీ ఎన్నికల తర్వాత కూడా మేమేనా తరహాలో కనిపిస్తుంది. ఇది అది నమ్మకం అనుకోవాలా, లేకపోతే ప్రజల మూడ్ని సెట్ చేస్తున్నారు అనుకోవాలా? అంతే సార్, ఎన్నోసార్లు మనము మన డిబేట్లో ఒక పదాన్ని యూజ్ చేసినాం, అజెండా సెట్టింగ్. ఈరోజు అదే అజెండా సెట్టింగ్ని డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పర్టికులర్లీ ఇట్స్ నాట్ అ వీక్ గవర్నమెంట్, అలయన్సెస్ గవర్నమెంట్ కానే కాదు, క్లియర్ మ్యాండేట్ ఉన్న 284 సీట్స్ ఉన్న భారతీయ జనతా పార్టీ ఇంక్లూడింగ్ దేర్ ఎన్డీఏ ఆల్సో, వాళ్ళు ఏ స్ట్రాంగ్ నిర్ణయాలైనా కూడా దీనికంటే ముందు తీసుకోగలుగుతుండే, తీసుకోలేదు. ఇప్పుడు ఈ పాలసీస్తోనో లేకుంటే ఈ అనౌన్స్మెంట్స్తోనే వచ్చారు. లెట్ మీ కీప్ ఇట్ స్ట్రైట్. అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈరోజు అనౌన్స్ చేసిన ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్ని అంశాలు కూడా డిమానిటైజేషన్ తోని, ఖచ్చితంగా పెద్ద నోట్ల రద్దుతోని చర్చ చేయాల్సిందే. అది అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎకనామిక్ ఇష్యూస్ కానివ్వండి, లేకుంటే మిడిల్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా, లేకుంటే జాబ్స్ జనరేషన్ విషయం మీద కానివ్వండి, ఇవన్నీ కూడా డిమానిటైజేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఒక్కటి నేను రిబటల్ చేయాలనుకుంటున్నాను, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఒరిజిన్ అండ్ సొల్యూషన్ అనే పుస్తకంలో
పర్టిక్యులర్లీ ఫ్రమ్ అ డబుల్ స్టాండర్డ్ టు అ సిల్వర్ స్టాండర్డ్ అనే చాప్టర్లో ఆ రోజుల్లో మనకు సిక్కా రూపీ, మనకు మూడు ప్రెసిడెన్సీస్ ఉంటుండే, కోల్కతా, మెడ్రాసు, మనకు ఈ హలో త్రీ ప్రెసిడెన్సీస్ ఉంటుండే సిక్కా రూపీ అని ఉంటుండే మనకు, అండ్ డిమానిటైజ్డ్ గోల్డ్ కూడా ఉంటుండే, గోల్డ్ బెంగాల్ అదంతా. సో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన ప్రస్తావన ఈ సిల్వర్ అండ్ గోల్డ్ ని మనం డిమానిటైజ్ చేయాలి, పేపర్ కరెన్సీని కాదు ఈ మెటల్స్ ని డిమానిటైజ్ చేయాలని అంటున్నారు. అంటే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా భారతీయ జనతా పార్టీ యూటిలైజ్ చేసుకుంటూ ఆ రోజు వారు చెప్పిందే మేము చేస్తున్నామని పెద్ద నోట్ల రద్దు, దయచేసి ఆ రోజు పెద్ద నోట్ల రద్దు అంటే ఆ రోజు 1000 రూపాయల నోట్ లేకుండే దానికంటే పెద్ద నోటు తెచ్చి మీరు ఈ రోజు 2000 రూపాయలు పెట్టినరు. ప్రజలు ప్రతిరోజు వికే గారు భయంలో ఉన్నారు, సడన్ గా ఈ 2000 రూపాయల నోటు ఎప్పుడు రద్దు అయిపోతుందో చెప్పలేదు. మన జేబుల్లో బ్యాంకులకు వెళ్ళే 2000 నోట్లు మళ్ళీ బయటికి రావడం లేదు, ఆర్బీఐకి వెళ్ళిపోతున్నాయి బ్యాక్. అబ్సల్యూట్లీ. అయితే ఈ రోజు పీయూష్ గోయల్ గారు అనౌన్స్ చేసిన ఈ 130,000 కోట్లను పక్కన పెడదాము, 50,000 కోట్లను కూడా పక్కన పెడదాము, నరేంద్ర మోదీ గారు డిమానిటైజేషన్ విషయం మీద ప్రకటన చేసినప్పుడు వారు ఇచ్చిన సంఖ్య మొత్తము ఉన్నది బయట మార్కెట్ లో ఉన్న ధనం 15.44 లక్ష కోట్లు. అయితే దాని తర్వాత ఆర్బీఐ ఇచ్చిన ప్రకటన మొత్తం డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఆ కార్యము ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చిన ప్రకటన 15.33 లక్షల కోట్లు మళ్ళీ వచ్చేసినాయి బ్యాంకులోకి అని చెప్పారు. సో ఇక్కడ ఈ 50,000 కోట్ల కంటే కూడా తక్కువ ఉన్నది వాళ్ళు ఇచ్చిన సంఖ్య. ఒకవేళ నరేంద్ర మోదీ గారు చెప్పిన సంఖ్యకు ఆర్బీఐ చెప్పిన సంఖ్యకు మనం చూసుకుంటే, ఇక డిమానిటైజేషన్ తో పాటు డిజిటల్ ఇండియా అని కూడా చెప్పారు. అదే టైంలో మేము క్యాష్ లెస్ చేస్తాము, డిజిటల్ చేస్తాము, డిజిటల్ ఇండియా. మనము గుండె మీద చేసుకొని చెప్దాం, ఎంతమంది భీమ్ యూపీఐస్ ని వాడుతున్నారు, నిజంగా లాభం చెందింది అంటే పేటిఎం వాళ్ళు, లేకపోతే మొన్న కొత్తగా తేజ్ యాప్ అని వచ్చి దాన్ని గూగుల్ పే వాళ్ళు టేక్ ఓవర్ చేసారు. డిజిటల్ ఇండియా అట్లా కూడా కార్పొరేట్లకే లాభం చేసింది. ఇక జాబ్ జనరేషన్ల గురించి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఇచ్చింది నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గారు. ఈ జాబ్ జనరేషన్ల విషయం మీద ఎన్ఎస్ఎస్ఓ అది ఒక లీక్ రిపోర్ట్ వచ్చింది, లేకపోతే రాష్ట్రపతి గారు వారి ప్రెసిడెన్షియల్ స్పీచ్ లో అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడకపోతే డిమాండ్ వచ్చినప్పుడు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఏమన్నారంటే, మేము 22 లక్షల జాబ్లు జనరేట్ అయినాయి, ఓలా అండ్ ఊబర్ లో జాబ్స్ వచ్చినాయి కదా అని అమిత్ షా గారు ఏమో పకోడాలు అంటారు, వీరేమో ఓలా ఊబర్ డ్రైవర్ జాబ్స్ అంటారు. మరి ఇక ఇక్కడ ఉన్న నిరుద్యోగులు చదువుకుంటున్నది ఎందుకు, గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు ఎందుకు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయో సూటిగా. సో ఇంకొకటి నేను ఒక్కటే లాస్ట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, సంస్థలను మేము ఇప్పుడు మేమేదో వేగ్గా ఆరోపణ చేస్తున్నామో సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయంటే, నిన్నటికి నిన్న మళ్ళొకటి ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా, ఎన్ఎస్సి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎందుకు చైర్మన్ మిగతా కొందరు సభ్యులు ఎందుకు రాజీనామా చేశారు, దాని మీద కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలిగా. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ అంశం మీకు చెప్తాను వికే గారు, ఇందులో ఎంత కుట్ర అంటే జీడిపి లెక్కల గురించి ఇవాళ చెప్తున్నారు కదా, వాళ్ళు వేసిన అంశం ఏంటిదంటే ఫిజికల్ ఇయర్ 2011 ని ఎగ్జాంపుల్ గా తీసుకోకుండా ఫిజికల్ ఇయర్ 2012 ని ఎగ్జాంపుల్ గా తీసుకొని బేస్ ప్రైస్ గా బేస్ గ్రోత్ గా జీడిపి గ్రోత్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఫిజికల్ ఇయర్ 2011 లో ఇప్పటి వరకు మనకు జరిగింది డబుల్ డిజిట్ లో జీడిపి పోయింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో 10.8 పోయింది, కానీ దాని తర్వాత 8.3 వచ్చింది, కానీ దాని బేస్ గా పెట్టుకొని ఫిజికల్ ఇయర్ 2012 ని బేస్ గా పెట్టుకొని 8.3 ని కంపేర్ చేసుకుంటూ చూడండి మాది ఇంత పెరిగింది మాది ఇంత పెరిగింది, కానీ మీరు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటి వరకు జీడిపి డబుల్ డిజిట్ పోలేదు, కేవలం ఒకే ఒకసారి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి హయాంలో జీడిపి పోయింది. సో ఈ లెక్కలు తప్పని మేం కాదు, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ రాజీనామా చేసి స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ రిజైన్ చేశారు, మోహనను జేవీ మీనాక్షి మెంబర్ రిజైన్ చేస్తే ఇన్ఛార్జ్ ఎవరిని పెట్టారనుకున్నారు, నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంతే ఇన్ఛార్జ్ చైర్మన్, ఇమీడియట్గా నీతి ఆయోగ్ ఇప్పుడు కిషాన్ చెప్పినట్టు అనమాట ఊబర్ జాబ్లు వచ్చినాయి, ఓలా జాబ్లు వచ్చినాయి, లేకపోతే ఇన్ని జాబ్స్ క్రియేట్ అయినాయి అని చెప్పి. అంటే ఏంటి, 2019 ఎలక్షన్లో డేటా కూడా ఒక పెద్ద బ్యాటిల్ వార్ క్రియేట్ చేస్తున్నారు, ఒట్టి నెంబర్ల పైన, ఈ నెంబర్ల పైన ఒక వార్ క్రియేట్ చేస్తే నష్టపోయేది భారతీయ జనతా పార్టీనే.
ఎందుకంటే ఇట్లానే నెంబర్లో ఇదివరకు ప్రమోద్ మహాజన్ గారు ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పి 2004లో అదేవిధంగా క్యాంపెయిన్ అయ్యి నష్టపోయారు. రైటా, ఇక్కడ దేవిప్రసాద్ గారు మరొక కీలకమైన అంశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి తీసుకున్న నిర్ణయం అనేది మన జరిగిన లీక్ ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ లీక్ అవ్వడం, దాని ఇన్ టైంలో టైం అయిపోయినా కూడా దాని పార్లమెంట్కి ఇవ్వకపోవడం, రకరకాల కారణాల వల్ల చైర్మన్ మెంబర్ రిజైన్ చేయడం, దాంతో ప్రభుత్వం కాస్త ఒక రకంగా చెప్పాలంటే పరువు పోయిందనే చెప్పాలి ఆ రిజిగ్నేషన్స్తో. తర్వాత మళ్ళీ ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పినట్టు లేకపోతే కృష్ణాకి చెప్పినట్టు ఊబర్ జాబులు లేకపోతే ఓలా జాబులు కూడా మేము ఇచ్చిన జాబులే అని చెప్పుకోవడం, ఇదంతా కొంచెం ప్రతిష్టకు భంగకరమైన ఒక అంశం. అయితే ధరల స్థిరీకరణ లేకపోతే ధరల తగ్గుదలకు సంబంధించి బడ్జెట్లో పెద్దగా ఏం ప్రస్తావన అయితే కనిపించలే. అన్నిటికి మించి దేశంలో గడిచిన 6 నెలలుగా రోజు డైలీ 10 పైసలో 20 పైసలో 25 పైసలో 20 పైసలో పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధరలకు సంబంధించి ఆర్థిక మంత్రి నోటి వెంట ఒక్క మాట అట్లీస్ట్ రాలేదు. జిఎస్టీలో దాన్ని చేరిస్తే అది కంట్రోల్ అవుతాయి, ధరలు దిగువస్తాయని చెప్పుకుంటుంటే ఆ ప్రస్తావన రాలేదు. సో ఈ ఈ కీలకమైన అంశాన్ని టచ్ చేయకుండా బడ్జెట్ ఈ దేశ ప్రజలకు ఏమిచ్చిందని చెప్పుకోవాలి. దేవిప్రసాద్ గారు, రైటా, కాల్ కట్ అయింది, మళ్ళీ తీసుకుంటాను నేను. ఇక్కడ పెట్రోల్ ధరల ఉత్పత్తుల ధరలకు సంబంధించి కానీ లేకపోతే ఓవరాల్ ధరల తగ్గుదలకు సంబంధించి కానీ ఏమీ మాట్లాడకుండా ఎంతసేపు పాపులర్ స్కీమ్ చెప్పారు, చెప్పుకోనివ్వండి. ఎలక్షన్ ముందు వారికి అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్తున్నాయి, రేపు మీరు చెప్తారు, టీఆర్ఎస్ చెప్తుంది, ఇంకా ఎవరైనా చెప్తారు, దాన్ని ఏమి తప్పపడడానికి లేదు. కానీ ఇంపార్టెంట్ ఇష్యూస్ని టచ్ చేయలేదు అనే విమర్శకి మీ అంటే మీ ఆన్సర్ కాదు కానీ మీ సింపుల్ అండి. ఈ టర్మ్లో ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన అన్ని బడ్జెట్లు ఎక్కడ కూడా మీకు పెట్రోల్ పైన మెన్షన్ చేయలేదు, ఎందుకంటే దాన్ని అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వదిలేశారు. ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ పాలసీలోనే అనమాట అందులో చెప్పేటప్పుడు ఏమి రిస్క్స్ ఉన్నాయి, ఎంత ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, ఈ గ్లోబల్ సినారియో ఎట్లా ఉంది, ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ వదిలేసి ఒక్క టాప్ లైన్ నెంబరే ఇవాళ ఏం చెప్పాడు ఆయన ఫస్ట్ స్టార్ట్ చేయటమే పీయూష్ గోయల్ గారు, ద్రవ్యోల్బణం మేము నియంత్రించగలిగాము, యూపీఏ టైం ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు యావరేజ్ ఎంత ఉంది అని చెప్పేసి అనమాట ఇచ్చారు. ఎందుకు వచ్చారు 4.3కి ఎంత కొన్ని అనమాట, ఎందుకు చెప్పారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కినూ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి చాలా వ్యత్యాసం ఉంది. సిపిఐ చెప్పడు కదా ఆయన, హోల్సేల్ ప్రైస్ ఇండెక్సే చెప్తాడు కంట్రోల్లో ఉందని. మార్కెట్లోకి వచ్చారంటే మీ కూరగాయల రేట్లు ఏమున్నాయి, లేకపోతే వేరే బండారాలు రేట్లు ఏ విధంగా పెరిగినాయి తగ్గినాయి ఇవన్నీ ఎక్కడ క్యాప్చర్ అవుతాయి, సిపిఐలో క్యాప్చర్ అవుతాయి ఎక్కువ. కాబట్టి ఇన్ఫ్లేషను ఇటు పెట్రోల్ ధరలు ఇవన్నీ పక్కన పెడితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, కంపెన్సేషన్ ఈ సంవత్సరం కూడా సబ్సిడీ పెట్రోల్ ప్రోడక్ట్స్ పైన దాదాపు 171,000 కోట్లు అవుతుందని చెప్పేసి అని పెట్టారు. మధ్యలో అంత రేట్లు పెరిగినప్పుడు ప్రాఫిట్లోకి వెళ్ళి 1,000 కోట్లు ప్రాఫిట్ కూడా వచ్చినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకి ఇంకా 171 కోట్లు ఎందుకు సబ్సిడీ వచ్చింది ఇందులో అంటే డెఫినెట్లీ మీరు డబ్బులు ఇటు నుంచి అటు కానీ అటు నుంచి ఇటు కానీ పద్ధతుల్లో సర్దుబాటు చేసుకున్నారు. గవర్నమెంట్ హ్యాస్ గెయిన్డ్ సిగ్నిఫికెంట్లీ. ఎట్లా మీరు అనొచ్చు సబ్సిడీ ఇస్తే నష్టంగా నష్టం కదండి, డివిడెండ్ల రూపాన లాగేశారు, 1,000 కోట్ల రూపాయలు డివిడెండ్ల రూపాన లాగేశారు, 1,000 కోట్లు ట్యాక్స్ మూలాన రాయల్టీ మూలాన నీటి మూలాన లాగేశారు. కాబట్టి ఈ అకౌంటింగ్ కామన్ మ్యాన్కి అర్థం కాదు, ఈ ఫైనాన్షియల్ నెంబర్స్ అర్థం కావు, కాబట్టి హెడ్లైన్ చూస్తారంతే. ఆ హెడ్లైన్స్ చూసినప్పుడు కొత్త పథకాలు పెట్టారా ఈ విధంగా పెట్టారా అని చూస్తారు. ఇవాళ ఒకటి చూస్తే కనుక 50 రూపాయలు అండి, ఇది 500 రూపాయలు రైతుకి ఇచ్చేది. ఇవాళ మామూలుగా పెన్షన్ ఎంత ఇస్తున్నాం, చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు 2,000 కూడా, ఇప్పుడు మన రాష్ట్రంలో 2,000 రూపాయలు కూడా అయిపోయింది. 500 రూపాయలతోటి రైతు నెలకి సంవత్సరం మొత్తం మీరు ఇస్తే అంటే రోజుకు 17 రూపాయలు చొప్పున ఇస్తే ఏమి మీరు బెనిఫిట్ చేసినట్టు అది కాదు. అంటే మీరు వేరే వినూతనంగా ఎందుకు ఆలోచించట్లేదు, వేరే వినూతనంగా ఏమన్నా మైక్రోన్యూట్రియంట్స్ ఫ్రీ చేయటము లేకపోతే ఫెర్టిలైజర్స్ డైరెక్ట్గా ఫ్రీ చేయటము, ఎందుకంటే సబ్సిడీ తీసేసి యాక్చువల్ ఫార్మర్కి వెళ్ళేటట్టయితే ఇదని. అండ్ ఈ మొత్తం స్కీములో కౌలుదారులకు వస్తుందో రాదో చెప్పరు,
5 ఏకర్స్ అండ్ బిలో అన్నప్పుడు 2 హెక్టార్స్ బిలో అంటే ఆబ్వియస్లీ ఓనర్లకు అన్నట్టే తేలిపోయింది. ఇండియా మొత్తంలో కౌలుదారుల సంఖ్య ర్యాపిడ్గా పెరుగుతుందని ఎన్ఎస్ఎస్ డేటానే చెప్తుంది. స్టడీ చేసి మీరు కూడా ఏదో చేయాలనుకుంటున్నారు కదా? మేము అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ చేసింది, మీరు కూడా ఏదో చేయాలి, కౌలు రైతులను ఎలా అకామిడేట్ చేయాలి అనే మీరు ఉన్నారు. తెలంగాణలో కేవలం ఓనర్స్ ఓనర్స్ ఇచ్చారు, కౌలుదారులకి పొలిటికల్ వాయిస్ కూడా లేదు, తక్కువ నెంబర్ కాబట్టి అక్కడ ఇవ్వలేదు. మన దగ్గర 4 జిల్లాల్లో అయితే కౌలుదారులు దాదాపు 76-78% ఉన్నారు. నేను అదే అంటున్నా కాబట్టి కౌలుదారులను అడ్రస్ చేయకుండా ఇలాంటి స్కీమ్ ఏది పెట్టినా కూడా అది బ్యాక్ ఫైర్ అవుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం న్యూస్ లో, అది కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, కాదు ఈ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పేసి అని వెస్ట్ బెంగాల్ అని, ఎందుకంటే అక్కడ కూడా టెండెన్సీ ఎక్కువ, ఇది వేస్ట్ నేను తీసుకోను అసలు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు. ఒరిస్సా ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చింది, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మాకు ఆ షేర్ సబ్సిడీగా ఇస్తారని చెప్పేసి అని ఆల్రెడీ ఒక సెక్రటరీ అంటున్నారు ఒరిస్సాలో ఎలిజిబుల్ ఫార్మర్స్ కి. కాబట్టి కొన్ని టాప్ లైన్ ఇష్యూస్, ఇది అకౌంట్ ఫర్ ఓట్స్ అన్నట్టే తేలిపోతుంది, అంతేగాని ఇంటరిమ్ బడ్జెట్ కాదు, అకౌంట్ ఫర్ ఓట్స్ అన్నట్టే తేలిపోతుంది. ఓట్స్ అనే దాన్ని పెద్దగా తప్పట్టాల్సిందే లేదు, కానీ కాకపోతే అది కొంచెం ప్రాక్టికాలిటీకి దూరంగా ఉందని మాత్రం. మధ్యాహ్నం నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, ఇది ఇంటరిమ్ బడ్జెట్ అన్నప్పుడు రాష్ట్రానికి ఏం అలోకేషన్స్ ఉంటాయి, ఏముంటాయి అది తీసుకుంటా సార్, డెఫినెట్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేసింది కూడా దాని గురించే. రైట్, దేవిప్రసాద్ గారు, ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహించిన మీరే చెప్పాలి దీనికి. కార్మిక అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న దాదాపు 1 కోట్ల సంఖ్యలోనే చెప్పారు ఆ నంబర్ కూడా, అది కూడా ఫ్రాడ్ అండి. సుమారుగా ఒక నిమిషం, 30 కోట్లు ఉంది చెప్తాను, నంబర్ చాలా పెద్దది, 10 కోట్లలోనే ఉంది. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి 3,000 రూపాయలు పెన్షన్ 60 ఏళ్ల సంవత్సరం 60 ఏళ్ల వయసు పైబడిన తర్వాత అని చెప్పిందే కనబడుతుంది, కానీ దాన్ని కొంచెం డీప్గా వెళితే 29 సంవత్సరాల లోపు వినపడుతుందండి, 10 క్రోర్స్ దేవప్రసాద్ గారు యా 29 సంవత్సరాల వయసు లోపు ఉన్నవారు యా నెలకు 100 రూపాయలు కట్టడం స్టార్ట్ చేస్తే అంటే సుమారుగా 30 ఏళ్ళు కట్టాలన్నమాట, 30 ఏళ్ళు కడితే 60 ఏళ్ళు వయసు పైబడిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇది చాలా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు లేకపోతే ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే పెన్షన్ స్కీమ్ లాంటిదే ఇది, కాకపోతే ఏమన్నా 150 దాన్ని ఏమైనా మంద చేశారేమో. ఇది పైగా దీనికి కేటాయించింది ఎంత అంటే 500 కోట్లు. ఇవాళ అసంఘటిత రంగంలో ఉన్న సుమారు నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీ చెప్పే లెక్క ప్రకారం 15-20 కోట్ల మంది ఉంటారు అసంఘటిత రంగంలో, తాబి పనిచేసేవారు కానీ ఇటుకల పనిచేసేవారు కానీ రకరకాల వర్గాలు. సో ఇది ఇది ఏ రకమైన వెల్ఫేర్ స్కీమ్ అవుతుంది? ఇది వాళ్ళతోనే డబ్బు కట్టించుకుని నెలకు 100 రూపాయలు చొప్పున 30 ఏళ్ళు కట్టి అంటే ఒక రకంగా ఫండ్ పూలింగ్ అవుతుందేమో, నెల నెల కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి ఇచ్చేంత వరకు నిధుల సమీకరణ అవుతుందేమో. ఒకటి వెంకటకృష్ణ గారు, ఇది ఇందులో ప్రధానమంత్రి శ్రమజ్యోతి మాన్ధన్ అనేటువంటి పేరు పెట్టి 18 ఏళ్ళు దాటిన వారు, 55-39 ఏళ్ళు దాటిన వారు చెల్లిస్తే 3,000 రూపాయలు ఇస్తామని ఏదో ఉన్నది. కానీ ఇది పూర్తిగా చూస్తే అసలు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఇప్పటికి లింక్ పెన్షన్ స్కీమ్ అని ఉంది, ఆ లింక్ పెన్షన్ స్కీమ్ చాలా ఇండస్ట్రీలలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. దానికి 100 రూపాయలు కడితే దీనికంటే ఎక్కువ పెన్షన్, 17,800 రూపాయలు పెన్షన్ వస్తున్నటువంటి ఇన్సూరెన్స్ లింక్డ్ కూడా ఉన్నాయి, అంటే పెన్షన్ లేనటువంటి సంస్థలు తీసుకుంటున్నటువంటి వాడిది. ఈ 3,000 పెన్షన్ అనేటువంటిది ఇలా బిలో పావర్టీ లైన్ కి ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ మిగతా రాష్ట్రంలో గానీ బిలో పావర్టీ లైన్ కి ఇచ్చేటువంటి పెన్షన్ వితౌట్ టేకింగ్ 1 రూపీ ఇస్తున్నటువంటి ఉంది కూడా ఇక్కడ. కాబట్టి ఇది వెల్ఫేర్ స్కీమ్ అని పేరు పెట్టడంలోనే ఇందులో ఒక కాన్స్పిరసీ ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కార్మికులకి ఏమాత్రం కూడా ప్రయోజనకరం కాదు, కానీ దీనికి డీటెయిల్స్ ఎట్లా వర్కౌట్ చేస్తారు, దీని డీటెయిల్స్ ఎట్లా ఇస్తారు, ఇంటీరియర్ బడ్జెట్ అని చెప్పి కేవలం ఇంటీరియర్ స్లోగన్ మాత్రమే ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి, ఎవరు ఏ ఏజ్ లో జాయిన్ అయితే ఎంత కట్టాలి, కట్టిన తర్వాత ఎంత వస్తుంది, తర్వాత ప్రభుత్వం కూడా ఈ షేర్ పెడతామని చెప్పి ఇందులో రాశారు, ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము 50 రూపాయలు కడితే వాళ్ళు కూడా 50 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ ఫండ్ ఏం చేస్తారు, చివరికి ఎట్లా ఇస్తారు అనేటువంటిదో ఇందులో రఘునందన్ గారు, ఇది
ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ లేదా పోస్టల్ దీంట్లో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. నెలకు ఇంత అని కట్టుకుంటూ పోతే రిటైర్మెంట్ అయిన తర్వాత, రిటైర్మెంట్ మీన్స్ ఒక ఒక ఏజ్ అయిన తర్వాత పెన్షన్ ఇస్తామని చెప్పేది ఆల్రెడీ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం వాస్తవం, ఈ ఆలోచన అనేదాన్ని అభినందించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అని అంటే ప్రభుత్వ ఉద్యోగులకి లేదా సంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి వీళ్ళకి నెలవారీ మాస్టర్ ప్రకారం జీతాలు తీసుకునే వాళ్ళకి నెల నెల ఇంత కట్ చేసి పెన్షన్ రూపంలో ఇస్తారు. అది గ్రాట్యుటీలు, గ్రాట్యుటీలు పెన్షన్లు ఉంటాయి అది. కానీ ఈ అసంఘటిత రంగంలో ఇటుకలు మోసే వారికి, కూలి పని చేసుకునే వారికి లేదు కాబట్టి ఆలోచన అభినందించదగ్గది. కానీ దీంట్లో పెట్టిన ఈ లింక్ గవర్నమెంటే మొత్తం మేమే ఇస్తాం, 60 ఏళ్ళు నిండిన ప్రతి అసంఘటిత రంగ కార్మికుడికి ఇస్తామంటే అది వేరుగా ఉండేది. కానీ నువ్వు 19 ఏళ్ళు మొదలైన దగ్గర నుంచి నువ్వు కట్టుకుంటూ వెళ్ళు అని అనడం కొంచెం హాస్యాస్పదంగా ఉంది. అంటే ఆడు 19 ఏళ్ళ దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి ముందైతే నీకు 400 రూపాయలు కట్టాలి, అవి పని చేసినా చేయకపోయినా. అది కొంచెం ఎందుకో హాస్యాస్పదంగా అనిపించింది రఘునందన్ గారు. సరే, ఇప్పుడు ఒక కొత్త పథకం వచ్చినప్పుడు దాని లోపల మీకు ఇబ్బందులు కనబడడం వాస్తవంగా వచ్చు, కానీ అది హాస్యాస్పదమైనటువంటి పథకం అయితే కాదు. ఎందుకంటే భారతదేశం సోషల్ సెక్యూరిటీ లేనటువంటి దేశంగా 7 దశాబ్దాలుగా చలామణైనటువంటి ఈ దేశాన్ని ఒక సోషల్ సెక్యూరిటీ తీసుకొచ్చి పేద ప్రజలకు ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద నేను ఇందాకే చెప్పినట్టు సంవత్సరానికి 12 రూపాయలు కడితే ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చేటువంటి 2 లక్షల రూపాయల స్కీమ్ ఉంది. అట్లే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 100 రూపాయలు మీరు సేవింగ్ స్టార్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎంత యాడ్ చేస్తుంది, దానికి వస్తున్నటువంటి వడ్డీ రేట్ ఎంత, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా పోస్టల్ కంపెనీలు ఇస్తున్నాయి ఎంత, రేపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్ ఎంత అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 29 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కట్టడం ప్రారంభించినటువంటి వ్యక్తి రేపు 60 ఏళ్ల తర్వాత పింఛన్ తీసుకుంటున్నాడు అంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఉంటారా, వెంకటకృష్ణ గారు ఉంటారా, రఘునందన్ రావు గారు ఉంటారా అని ఆలోచించుకోవాల్సిన అంశం. ఒక మంచి పనికి బీజం వేస్తున్నటువంటి సందర్భం లోపల కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. దయచేసి మొదటి అడుగు ప్రారంభించుండ్రి. ఒక సిస్టమ్ ప్రారంభమైన తర్వాత వ్యవస్థలో లోపాలు ఉంటే మీలాంటి మేధావులు లేదా కుటుంబరావు గారు లాంటి ఆర్థిక నిపుణులు చెప్తే దాన్ని కంపల్సరీ వచ్చేటువంటి ప్రభుత్వాలు మేమైనా మీరైనా ఇంకొకరైనా అల్టిమేట్గా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాక సోదరుడు క్రిషాంక్ డిమానిటైజేషన్ గురించి మాట్లాడుతూ అంబేద్కర్ గారు ఆ రోజుకు మాత్రమే చేయమన్నారు కానీ తర్వాత చేయమని లేదని చెప్పి చెప్పినారు. మరి ఎందుకు యూపీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మళ్ళీ చెప్తా ఉన్నా పెద్ద నోట్ల రద్దు కార్యక్రమాన్ని ఈ దేశంలో ఒక సందర్భంలో చేసింది, కానీ ధైర్యం సరిపోలేదు. మేం చేసినంత పెద్ద మొత్తంలో చేయకపోవచ్చు కానీ పెద్ద నోట్లను రద్దు చేసి డిమానిటైజేషన్ ప్రక్రియను మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి కొనసాగించినట్టు నాకు గుర్తు. కాబట్టి ఒక అంశాన్ని మేం చేస్తేనే బాగుంటుంది, మీరు చేస్తే బాగలేదు అని దయచేసి విమర్శించకండి. ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ఎవరు ఎన్ని విమర్శించినా, ఎవరెన్ని సలహాలు సూచనలు ఇచ్చినా అంతిమంగా మనం గుర్తుంచుకోదగ్గది ప్రజాస్వామ్య మీనింగ్ ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకునేది ప్రభుత్వము. ఇంత చర్చలు జరిపిన తర్వాత, ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత, డిమానిటైజేషన్ తర్వాత, జిఎస్టీ తర్వాత, ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అనేక రాష్ట్రాల్లో ఆశీర్వదిస్తూ వచ్చిండ్రు. 3 సార్లు 4 సార్లు 5 సార్లు గెలిచిన ప్రభుత్వాలు కూడా 6వ సారి గెలిచినాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపారస్తులు ఉన్నటువంటి రాష్ట్రాల లోపల కూడా అదే తీర్పు, అదే ప్రజాస్వామ్య, అదే తీర్పు. గెలుపు ఓటముల గురించి ఎవరు మాట్లాడలేదు, ప్రజలకు అర్థమయ్యేటువంటి అట్లా అనుకుంటే ఇటీవల జరిగిన ఎన్నికల మీద మీరు కొన్ని కామెంట్స్ చేశారు, అదే ఒక గెలుపేనా, అది అట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది అని. మరి రేపు వదిన ఆ గెలుపును కూడా ఎవడైనా కామెంట్ చేయొచ్చు. అందువల్ల గెలుపుని నేను ప్రామాణికంగా తీసుకోను. మన మన రాజకీయాల్లో మన ఎన్నికల జరుగుతున్న తీరులో మన ఎన్నికలు జరుగుతున్న తీరులో చేస్తున్న రాజకీయంలో మీరు కూడా వినాలి మన ఎన్నికలు జరుగుతున్న తీరులో, మన ఎన్నికలు జరుపుతున్న తీరులో ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ లేదా కోట్లాది రూపాయలు గుమ్మి ప్రజల్ని కొనుక్కొని ఓటర్లను కొనుక్కొని ఓట్లు కొనుక్కొని గెలుస్తున్నప్పుడు ఆ గెలుపుకి ఇక్కడ చెప్పే తీర్పుకి సంబంధం ఉందని నేనైతే అనుకోవడంలే. అది కనుక తీర్పు అని కూడా మీరు అనుకోండి. బట్ ఇక్కడ జరుగుతున్నది మాత్రం హాస్యాస్పదంగా ఉన్నదనే దానికి నేనైతే కట్టుబడి ఉన్నా.
ఒక్క నిమిషం దయచేసి లక్ష్మణ్ గారు, మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటారు, రాజ్యాంగాన్ని అవును గౌరవించాలి, గౌరవిస్తాం. ఓట్లని ప్రజలు వేసినటువంటి ఓట్లని, ప్రజలు ఇచ్చినటువంటి సీట్లను మాత్రం గౌరవించమంటారు. అవును, అది హాస్యాస్పదం కావచ్చు మీకు. ప్రజా తీర్పు మీరు ఓటు వేయరు కాబట్టి, మేధావులు కాబట్టి మీకు నచ్చకపోవచ్చు సార్. కానీ లైన్ లో నిల్చొని ఓటు వేస్తున్నటువంటి ప్రజలకి ప్రజా తీర్పును గౌరవించమని అడిగేటువంటి హక్కు ఉంటుంది సార్, దాన్ని గౌరవించండి. ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ ఎన్నికలుగా కృష్ణ గారు డెఫినెట్ గా గౌరవిస్తాం, స్ఫూర్తిని డెఫినెట్ గా గౌరవిస్తాం. రఘునందన్ రావు లేకపోతే కృషాంక్ లేకపోతే ఇంకెవరైనా రేపు పొద్దున ఎన్నికల కమిషన్ పెట్టిన 25 లక్షల రూపాయల లోపే ఖర్చు పెట్టి గెలిస్తే డెఫినెట్ గా గౌరవిస్తాం. ఆ 25 లక్షల 25 కోట్లు అవుతున్నప్పుడు ఎలా గౌరవిస్తాం సార్? ఫోర్త్ ఎస్టేట్ ఉంది కదా, ఎలా గౌరవిస్తాం? పోలింగ్ అయిపోయిన తర్వాత అరగంటలోనో గంటలోనో 2 గంటల్లోనో రావాల్సిన పోలింగ్ పర్సంటేజ్ 24 గంటల తర్వాత వస్తే ఎలా గౌరవిస్తాం సార్? ఆ విమర్శ మీరు కూడా చేశారు కదా. వెంకటకృష్ణ గారు ప్రశ్న అడిగినప్పుడు వినే ఓపిక ఉండాలి సార్. యూఆర్ బీయింగ్ ఏ మోడరేటర్ అండ్ యాంకర్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ అండ్ యువర్ సీట్, ఆఫ్ కోర్స్ యూ రేజ్డ్ సర్టెన్ ఇష్యూస్ అండ్ ట్రై టు లిజన్ ఇట్ ప్లీజ్. చెప్పండి, ట్రై టు లిజన్ ఇట్ ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఏమైంది, డిమానిటైజేషన్ తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదా? చండీగఢ్ మున్సిపాలిటీకి జరగలేదా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగలేదా? ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగలేదు? మీరు ఏ రోజు చర్చ జరపలేదు? ఏ టీవీ ఛానల్ చర్చ జరపలేదు? డిమానిటైజేషన్ నరేంద్ర మోడీ గారిని నడి రోడ్డులో ఉరిదీయమని చెప్పారు కదా కొంతమంది ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ కి సంబంధం లేని ముఖ్యమంత్రులు వచ్చి ఆయన తీర్పును ఎందుకు కాదు, ఇది ఎవరు అన్నది కాదండి రఘునాథ్ గారు, రఘునాథ్ గారు చిన్న కరెక్షన్ మీకు, ఎవరు అన్నది కాదు, ఆయనే అన్నారు 100 రోజుల్లోపు డిమానిటైజేషన్ ద్వారా మొత్తం నల్లధనాన్ని వెలికి తీయకపోతే నన్ను ఉరిదీయమని ఆయనే అన్నారు. అది ఎవరో గుర్తు చేసి ఉంటారు బహుశా, అంతే తప్ప మీరు నేను అనుకున్నది కాదండి చర్చల్లో. దయచేసి దాన్ని ఇంకో రకంగా వద్దు. నరేంద్ర మోడీ గారు స్వయంగా చేసిన విజ్ఞప్తి అది, మీకు గుర్తుండే ఉంటుంది. కృష్ణ గారు, మేము చేసిన ప్రతి మాటకు మేము కట్టుబడి ఉన్నాం, మేము ప్రజల ముందే మాట్లాడుతూ ఉన్నాం, సాటికెళ్ళి మాట్లాడట్లేదు, తలుపులు పెట్టి మాట్లాడట్లేదు, మైకులు బంద్ చేసి మాట్లాడట్లేదు. మేము మాట్లాడిన ప్రతి మాట ప్రజల ముందు ఉంచుతూనే వస్తా ఉన్నాం. ఇందాక పెద్ద లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండ్రు, నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అని చెప్పిండ్రు వారు కూడా పెద్దలు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, లక్ష్మీనారాయణ గారిని కూడా ఒకటి అడుగుతున్నా, 2013 నరేంద్ర మోడీ గారు ఎన్నికల కమిటీ చైర్మన్ గా డిక్లేర్ అయినట్టు నుంచి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ నోట గాని, ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నోట గాని ఎక్కడ నన్నా మేము 1-2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బయట ఉంటే ఇంత ఎలక్ట్రానిక్ మీడియా అడ్వాన్స్ చెందినటువంటి ఈ దేశంలో దయించి ప్లే చేయండి అనేది నా విజ్ఞప్తి. మేము అనని మాటలు మేము అన్నట్టు ప్రచారం చేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అనేది మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మీరు బయట ఉంటే ప్లే చేయండి సార్. దీనికి సంబంధించి ఇప్పుడు పెన్షన్లకు సంబంధించిన చర్చకు సంబంధించి నేను రఘునందన్ గారు దాని డిబేట్లోకి వెళ్ళాను. ఇవాళ హాస్యాస్పదం అనేటువంటిది ముమ్మాటికి వాస్తవం అని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో ఒక ఉద్యోగి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ 20-30 ఏళ్ళు పనిచేసి కంట్రిబ్యూషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కనీస పెన్షను 1000 రూపీస్ అని పెట్టడం జరిగింది. కొంతమందికి 100, 200, 400 రూపాయలు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కనీస పెన్షన్ని 7000కు 8000కు పెంచమని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆందోళన చేస్తున్నారు. ఈరోజు బడ్జెట్లో 1000 రూపాయలు కనీస వేతన వృద్ధాప్య పెన్షన్గా నిర్ణయిస్తారు. కానీ అదే సందర్భంలో ఈరోజు 18 సంవత్సరాలు ఉండే వాళ్ళు 55 రూపాయలు, 29 సంవత్సరాలు 100 రూపాయలు, 30 సంవత్సరాలు కట్టిన తర్వాత అప్పుడు 3000 ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్ 2000కు ఇస్తున్నారు ఆల్రెడీ. నిరుద్యోగ వృత్తి 1000 రూపాయలు ఇచ్చేదాన్ని 2000 చేయబోతున్నాం అంటున్నారు. వికలాంగులకు 3000 చేయబోతున్నారు అని చెప్తున్నారు. మీరు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు బడ్జెట్ ప్రసంగంలోనే ఇవన్నీ ప్రస్తావించుకొని 30 ఏళ్ల తర్వాత ప్రీమియం చెల్లించిన తర్వాత గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా ఇచ్చిన తర్వాత 30 ఏళ్ల తర్వాత ఆ రోజు ద్రవ్యోల్బణం ఎలా ఉంటుందో తెలియదు, లేకపోతే రూపీ వాల్యూ ఎంత ఉంటుందో తెలియదు. అప్పుడు 30 ఏళ్ల తర్వాత 3000 ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం కాదా? రైట్, ఈ డబ్బును ఎక్కడ తీసుకెళ్లి పెట్టబోతున్నారు? కృషాంక్ గారు అండ్ దేవి ప్రసాద్ గారు అండ్ రఘునందన్ గారు, లాస్ట్ 10 మినిట్స్ ఒక అంశం తీసుకుంటున్నాను, దయచేసి కోఆపరేట్ చేయండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బంద్ జరిగింది,
దేనికోసం జరిగింది అని అంటే విభజన చట్టం హామీల అమలుకు సంబంధించి అలాగే ప్రత్యేక హోదాకి సంబంధించి బంద్ జరిగింది. ఎందుకు అని అంటే అక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, కానీ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఏదైనా రిఫ్లెక్ట్ అయ్యి కొంత ఏమన్నా ఒక హామీయో లేకపోతే ఒక మాట అన్న ప్రస్తావిస్తారు అని. అలాంటిది ఏమీ అసలు లేకపోగా పోలవరం నిధులని లేకపోతే ఇంకేదో ఇంకా చాలా రైల్వే జోన్ అని రకరకాల ఇక్కడ పెండింగ్ ఇష్యూస్, పెండింగ్ కాదు అసలు టచ్ చేయని ఇష్యూస్ ఉన్నాయి, చట్టపరంగా రావాల్సిన హామీలు ఉన్నాయి, అవేమీ రాలేదు అనే దాని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. కుటుంబరావు గారు, ఈ బడ్జెట్లో ఈ అంశాలు ఏవీ లేవు, నాట్ ఈవెన్ ప్రస్తావన కూడా లేదు నాకు ఇప్పటి వరకు వచ్చిన. ఇప్పుడు ఒక్కటండి, ఎలక్షన్స్ ముందు బడ్జెట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట కొన్ని వర్గాల్లో హై ఉండిని, ఆర్థిక వర్గాల్లో తక్కువ ఉండిని, ఇట్లా ఇవన్నీ అంశాలు పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ తన ఉనికి చాటుకోవటానికి అని చెప్పేసి అని ఈ బడ్జెట్ ఇట్లా రూపొందించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అలా ఉనికి చాటుకోవాలంటే న్యాయం చేసినట్టు అట్లీస్ట్ చూపించాలి కదా. ఇన్ఫ్యాక్ట్ న్యాయం చేయకుండా బడ్జెట్లో ఎవ్రీ పేపర్ డీటెయిల్డ్గా వెళ్ళాను నేను, ఎక్సెప్ట్ కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయ్యి ఉంటా కానీ అక్కడక్కడ ఎగ్జిస్టింగ్ ఈఏపి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పోనీ దానికి ఏమన్నా ప్రొవిజన్ చేశారా అంటే అహ్మదాబాద్ మెట్రోకి చేస్తారు, ముంబై మెట్రోకి చేస్తారు, నాగ్పూర్ మెట్రోకి చేస్తారు, అదే స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు ఎలక్ట్రిసిటీ ఉన్నాయి ఇంకోటి ఉంది, ఇవన్నీ ప్రొవిజన్ చేయలేదు. క్యాజువల్గా ఎక్స్పెండిచర్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఫుల్ బడ్జెట్లో చేస్తాం కదా ఎనీవే తొందర ఏంటి అర్జెన్సీ ఉందని చేసామంటారు. అంటే నెక్స్ట్ ఎవరు ఇప్పుడు అందులో నాకు అనిపించిన కుట్ర ఎక్కడ అనిపించిందంటే ఇఫ్ ఇట్ వాస్ ఓన్లీ రివైజ్డ్ ఎస్టిమేట్ ఫర్ 18-19 నేను క్వశ్చన్ చేసేవాడిని కాదు, 19-20కి ప్రొవిజన్ చేసి పెట్టారు. అదేవిధంగా సేమ్ థింగ్ మీరు ఎయిమ్స్ ఢిల్లీకి రినోవేషన్ మొత్తం అన్నీ నడుస్తున్నాయి, కొత్త బిల్డింగ్స్ 900 కోట్లు పెట్టారు, అది కూడా 19-20 అకౌంట్లో. మరి ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్కి పెట్టారు, పెట్టలేదు. అంటే సెలెక్టివ్గా నేను ఎతికాను, ఎక్కడన్నా పేరు కనిపిస్తుందా ఏంటి ఏదన్నా అని చెప్పి. నాకైతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు పేరు కూడా కనపడలేదు, మరి ఏమన్నా బ్యాడ్ లక్ చదవటంలో మిస్ అయ్యాను అని తెలియదు. అట్లీస్ట్ ఐఐటి హైదరాబాద్ కనిపించింది, ఈఏపీది 200 ఎక్స్టెన్షన్ ఇవ్వటం, 200 పెట్టడం అట్లనమాట. కాబట్టి ఒక్కటి ఆన్గోయింగ్ పోలవరం కానీ ఇతర వీటి మీద ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ పోలవరం అనేది ప్రెస్టీజియస్ ప్రధానమంత్రి కృషి సించాయి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇరిగేషన్ ప్రోగ్రామ్ ఫండ్స్ తగ్గించారు నెక్స్ట్ ఇయర్ 19-20కి ప్రొజెక్షన్ పెట్టారు కాబట్టి తగ్గించారు అన్నమాట. 19-20 ప్రొజెక్షన్స్లో దానికి తగ్గించారు కాబట్టి ఓవరాల్గా ఈ అలోకేషన్స్ ఫైనల్ కాదు, ఫైనల్ బడ్జెట్లో మార్పులు చేర్పులు ఉంటాయి. బట్ మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇద్దాము, ఇవాళ రాష్ట్రంలో ఇంత బంద్ అవుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళ నాయకులు చెప్పే ఉంటారు అక్కడ అవుతుందని ముందు నుంచే చెప్పారు కాబట్టి లాస్ట్ మినిట్లో యాడ్ చేయడానికి స్కోప్ ఉండింది, లేకపోతే ఊరికే ఓవరాల్ కమిట్మెంట్ అన్న ఇవ్వడానికి స్కోప్ ఉండింది, ఏది లేదు దాని గురించి ప్రస్తావన లేకపోవడం. ప్రస్తావన అలాగే దేవిప్రసాద్ గారు నాకు తెలిసి తెలంగాణకు సంబంధించిన ప్రస్తావన కూడా లేదు, హైదరాబాద్ సంబంధించి ఐఐఎం ఏమన్నా ఒక మాట వచ్చింది కానీ ఐఐటి కాళేశ్వరము లేకపోతే ఇతర ప్రాజెక్టులు కానీ లేకపోతే చాలా రకాల పెండింగ్ డిమాండ్స్ ఉన్నాయి అక్కడ తెలంగాణ, ఈ ప్రస్తావన లేవండి. ఇప్పుడు ఈ బడ్జెట్కు సంబంధించేవో మొదటి నుంచి చాలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని, ఈసారి ఇంటీరియం బడ్జెట్ రకరకాల బడ్జెట్ల పేరు మీద వచ్చినప్పటికి కూడా అనేక విషయాల్ని కొత్త సంబంధించినటువంటి అనేక విషయాల్ని కూడా ఇందులో ప్రస్తావించారు. ఇవాళ వేతన జీవులకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇంకా రకరకాల అంటే ఇది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటి దాన్ని కూడా దాటిపోయి ఒక జనరల్ బడ్జెట్గా మార్చేటువంటి ప్రయత్నం ఎన్నికలనే కాబట్టి జరిపేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ఇంతకుముందు కుటుంబరావు గారు అన్నట్టు ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఇవాళ రాష్ట్రాల్లో అనేక విషయాల పట్ల డిమాండ్లు ఉన్నాయి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అవసరమైనటువంటి సహాయం చేయాలనేటువంటి డిమాండ్లను ఏవి కూడా ఈ బడ్జెట్ పట్టించుకోలేదనేటువంటి మాట వాస్తవం. తెలంగాణకు సంబంధించి కూడా ఇవాళ మేము అనేక రకాలుగా మిషన్ భగీరథకు సంబంధించి కావచ్చు, అలాగే రైతు బంధువు సంబంధించినటువంటి స్కీమ్ పెట్టినా అదేదో కొంత వాటికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇలా రుణమాఫీకి సంబంధించినటువంటి అసలు ప్రస్తావన కూడా లేదు, విభజన అంశంలో ఇచ్చినటువంటి వేటికి కూడా కేటాయింపులు సరైనటువంటి రీతిలో లేవు. అందుకే చాలా స్పష్టంగా మేము మొదటి నుంచి కూడా చెప్తుందంటే కేంద్రం ఈ 4-4.5 ఏళ్లలో ఈ రాష్ట్ర తెలుగు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది కేవలం సహజంగా వచ్చేటువంటి మా నిధుల్లో వచ్చేటువంటి వాటా మాత్రం తప్ప
అదనంగా ఒక రూపాయి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో స్పష్టంగా ఎక్స్పోజ్ చేశాం. కాబట్టి ఇటువంటి విషయంలో ఇలా అందరూ కూడా అసంతృప్తి వెలబోస్తున్నటువంటి మాట వాస్తవం. రఘునందన్ గారు, ఒక వన్ మినిట్ లో క్లోజ్ చేయండి. విభజనకు గురైన ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి చాలా కీలకమైన ప్రస్తావనలు చేయాల్సి ఉంది, కనీసం ప్రస్తావనలే. అలొకేషన్స్ ఎలాగూ చేయలేదు, చాలా వాటికి చేయలేదు, నెక్స్ట్ చేస్తామన్నారు, ఫుల్ బడ్జెట్ చేస్తామన్నారు, లేకపోతే కొంతమేరకు ఒక పర్సంటేజ్ కేటాయించి మిగతాది నెక్స్ట్ అన్నారు. కనీసం ఆ ప్రస్తావన కూడా లేని తీరు చూస్తే నిర్లక్ష్యం అనేది కనబడుతుందేమో అనిపిస్తుంది. రఘునందన్ గారు, ఆర్ యూ హ్యాపీ? నేను మళ్ళీ చెప్పదలుచుకున్నాను, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఏదో ఉనికి చాటుకోవడం కోసం మళ్ళీ అధికారంలోకి రావడానికో కానుకలో పసుపు కుంకుమలో ఈ బడ్జెట్లో ఉంటే నాశపడ్డ వాళ్ళకి తప్పకుండా ఇది నిరాశను కలిగించింది. మరి ఇదేంటిదో, రైతులకి ఇచ్చిన 6000 కుంకుమల్ని రైతు బంధువుల్ని విమర్శిస్తే మరి రైతులకి ఇచ్చిన దాన్ని, లేకపోతే 3000 రూపాయల పెన్షన్లు వీటిని ఏమనాలి? ఇవి పసుపు కుంకలు ఎన్నికల బడ్జెట్ కాదా? అది డిసెంబర్ నుంచి ఇప్పుడు ఇస్తలేం కదా. లక్ష్మీనారాయణ గారు అంటే 30 అరటిపండు వచ్చినట్టు చెప్పారు కదా, అర్థం కాలేదా మీకు? అదేనండి, అవుతుందా 30 ఏళ్ల తర్వాత ఓట్ల కోసం ఇప్పుడు 3000 ఇస్తామని చెప్తారా? రండి, 30 ఏళ్ల తర్వాత చెప్పేది ఇప్పుడు దానికోసం. విమర్శించడానికే విమర్శన అయితే నేను మీకంటే బాగా విమర్శించగలుగుతాను. 30 ఏళ్ల తర్వాత 3000 ఇస్తారని ఎడకారం చేసిన వాళ్ళు ఎన్నికల తాయిలం ఎట్లయితే అండి? ఎన్నికల తాయిలమే ఇప్పుడు మీరు కట్టండి, ఇప్పుడు మీరు కట్టండి, అప్పుడు ఇస్తాం. ఏంది మీరు కట్టండి? ప్రజలకి సహాయం చేసి వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిల్చోబెట్టడానికి ఒక పద్ధతి తయారు చేస్తా ఉంటే, ఒక లైన్ వేస్తా ఉంటే ఏది పడితే అది మాట్లాడతారండి? ఇప్పుడు మీరు 30 ఏళ్ల తర్వాత 3000 వస్తాయని అధికారం చేసిన వాళ్ళు ఎన్నికల తైలం అని ఎట్లా మాట్లాడతారు? హౌ యూ విల్ కంపేర్ ఇట్ విత్ పసుపు కుంకుమ? హౌ యూ విల్ కంపేర్ ఇట్ విత్ పసుపు కుంకుమ? ఒక లైన్ వేస్తున్నారు సార్, ఒక లైన్ వేస్తున్నారు. అదే ఈ ఎడకారంతో అట్లా పోతున్నారు మీరంతా. విమర్శించిన కమ్యూనిస్టులకి 17% కానీ 2% వచ్చినాయి ఓట్లు. అయితే దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 17% ఓట్లు ఉండే. ఇట్లా ఏది పడితే అది మాట్లాడుతున్నారు? 2% ఓట్లకు వచ్చారు రఘునందన్ గారు. అరే ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారు? చాలా మంది ఆరోపణ చేసినప్పుడు వినాలి, చాలా మంది చాలా ఆరోపణ చేసినప్పుడు వినాలి. 30 ఏళ్ల తర్వాత వినండి, వినండి, 30 ఏళ్ల తర్వాత వచ్చేదానికి 30 ఏళ్ల తర్వాత వచ్చేదానికి ఎలా అంటారంటే ఎన్నికల తాయిలమే అంటారు. ఇప్పుడు ఒక లైన్ వేశారు మీరు, ఇప్పుడు ఒక లైన్ వేశారు. అవును, మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్ లాగా తయారయ్యారు. ఎల్ఐసి ఏజెంట్ మీ ఇంటికి వచ్చి సంవత్సరానికి ఒక 5000 కట్టండి, నువ్వు చచ్చిపోయినప్పుడు నీ భార్య ఒక పిల్లలకు ఇస్తావు అని చెప్తాడు ఎల్ఐసి ఏజెంట్. మీరు కూడా ఒక ఎల్ఐసి ఏజెంట్ లాగా తయారయ్యారు, అది విమర్శ కాదా? విమర్శిస్తే తప్ప అంత నొప్పి కలుగుతుంది మీకు? అంత నొప్పి కలుగుతుంది 30 ఏళ్ల తర్వాత స్థాయిలో ఆశపడుతున్నారు అన్నమాట. దేశాన్ని 7 దశాబ్దాలు మీకు చేతనైతే, మీకు చేతనైతే, మీకు చేతనైతే ఈ క్షణం నుంచి ఈ దేశంలో ఉన్న అసంఘటిత కార్మికులకు నెలకు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తారని ప్రకటిస్తే అది ప్రభుత్వ దమ్ము ధైర్యం చేతకంతనం కాకుండా ప్రశంసలు వస్తాయి. 30 ఏళ్ల తర్వాత ఇస్తాం, మీరు ఇప్పటి నుంచి కట్టండి అంటే దాన్ని ఏమంటారు? అది తాయిలం కాదు, తాయిలమైనా సరే తప్పలేదు, తాయిలమైనా సరే తప్పలేదు, తాయిలమైనా సరే తప్పలేదు, తాయిలమైనా సరే తప్పలేదు. ఆవుల కోసం 750 కోట్లు, మనుషుల కోసం 500 కోట్లు, ఏం బడ్జెట్ అండి? విమర్శ ఇందాక నుంచి నేను ఓపిక పడుతున్నా, మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా? మీరు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి ఈ ఏడాది నుంచే ఈ బడ్జెట్ నుంచే నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పుంటే ఖచ్చితంగా డెఫినెట్ గా ప్రశంసించేవాళ్ళం. రైతులకు ఎలాగైతే 6000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వాల్సింది. ఒక నిమిషం ఫేస్ కార్యకర్తలకు యూపీఏ వన్ అధికారంలోకి వచ్చినప్పుడు 64 మంది ఎంపీలు కాంగ్రెస్ తోటి అంటగాగినప్పుడు ఎందుకు అసంఘటిత రంగ కార్మికుల గురించి ఇదే లక్ష్మీనారాయణ గారు, అదే నాగేశ్వర గారు మాట్లాడలేదు? ఎందుకు పోల్చుకుంటున్నారు? మీరు యూపీఏతో పోల్చుకోవడానికి వామపక్షాలు మీకు ఆదర్శమా?
ఎవరు ఎవరు జాతీయ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తెచ్చింది? మోడీ గారు తెచ్చారా? బీజేపీ తెచ్చిందా? ఈ రోజు ఆహార మీరు తెచ్చారా? అటవీ హక్కుల చట్టం మీరు తెచ్చారా? యూపీఏ యూపీఏ కాలంలో వామపక్షాలు బలపరిచినప్పుడు కదా ఈ చట్టాలు వచ్చింది. మీరు ఒక ఆలోచన చేశారు. అసంఘటిత కార్మికులకు సంబంధించి వేతన చట్టం ఎవరు తెచ్చారు? కమర్షియల్ బ్రేక్ ఆగింది. క్రిషాంక్ 1 మినిట్ ప్లీజ్. లక్ష్మణ్ గారు ఆగండి. క్రిషాంక్ 1 మినిట్ ప్లీజ్ సార్. ఒకటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ యా 30 సెకండ్స్ చాలు సార్. ఎన్నికల తాయిలాలు అని ఎందుకు అనగల దీన్ని ఎన్నికల తాయిలాలు అని ఎందుకు అనగలుగుతామంటే, అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి ఎన్నికలు ఉన్నా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా విషయం మీద అయితే మొండిగున్నారు వాళ్ళు. ఇవ్వద్దని తెలంగాణకు ఎన్నికలు లేవు కాబట్టి తెలంగాణ గురించి రాదు. కర్ణాటకకు 2018లో ఎన్నికలుండే అదే యూనియన్ బడ్జెట్ లో కర్ణాటక మెట్రో కోసం 5,000 కోట్లు అనౌన్స్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలుంటాయి. ఉత్తరప్రదేశ్ లో హైయెస్ట్ దేశంలో మొత్తం దేశంలో 2017లో మహారాష్ట్రకు 4,500 కోట్లు ఇచ్చారండి నిన్నగాక మొన్న. ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఉత్తరప్రదేశ్ కి ఎన్నికలు ఉన్నప్పుడు యూనియన్ బడ్జెట్ లో 7,000 కోట్లు రైల్వేస్ కోసం గుజరాత్ ఎలక్షన్ గుజరాత్ ఎలక్షన్స్ ఉంటాయి. గుజరాత్ ఎలక్షన్స్ ఉంటాయి. అదే యూనియన్ బడ్జెట్ లో గుజరాత్ కోసం ఎయిమ్స్ ఉంటది. అంటే ఎప్పుడెప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికల బడ్జెట్ ఉంటుందో అక్కడ ఆ రాష్ట్రాల కోసం ఏదో ఒక అనౌన్స్మెంట్. అంటే ఎన్నికల ఎట్లా అగ్రగామం అయింది సార్? అగ్రగామం అవుతుంది. అగ్రగామం అయింది. ప్రజలు కష్టపడి సపోర్ట్ చేయకపోతే ఎక్కడ నుంచి అగ్రగామం అయింది? ఇక్కడ ప్రజలు తెలంగాణలో తెలంగాణ ప్రజలు ప్రజలు కష్టపడితే అగ్రగామలు అవుతారు. మీరు చేసిన దయా దాక్షిణ్యం అవ్వలేదు. రైట్, 30 సెకండ్స్. మేము చదువుకున్న వాళ్ళం కాదు. మేము అజ్ఞానులమే. చూడలేకపోతే సార్. ఎస్ సార్, మేము అజ్ఞానులమే సార్. ప్రజల పక్షం లేరు. మీరు ఆవుల పక్షాన్ని ఉన్నారు, మీరు స్వాముల పక్షాన్ని ఉన్నారు, మీరు ఇంకేదో పక్షాన్ని ఉన్నారు. మీరు ప్రజల పక్షాలు లేరు. ఆవులు స్వాములు వెంకటకృష్ణలు అన్ని కూడా ఈ ప్రజాస్వామ్యంలో అంతర్భాగమే కనబడుతున్నాయి. మీరు కనబడుతున్నాయి సార్. ప్రజాస్వామ్యంలో అంతర్భాగమా, ప్రజలకు అంతర్భాగమా కనబడుతున్నాయి సార్. రఘునందన్ గారు, కాబట్టి ప్రజల చేసే ముందు అన్ని ప్రజాస్వామ్యంలో అయ్యే ముందు నోరు జారే ముందు ఒకసారి చూసుకుని జారండి. ఎవరు జారిన వాళ్ళు జారినా మీరు జారొద్దు, మీరు జారినా వాళ్ళు జారొద్దు. తొందరపడి దయచేసి రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నందుకు కృషాంక్ గారు అండ్ దేవిప్రసాద్ గారు ధన్యవాదాలు. కుటుంబరావు గారు అండ్ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ఈ స్పెషల్ లెఫ్టినెంట్ డైరెక్టర్. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. గుడ్ నైట్.